లేవమ్మా నిద్ర చాలించి తల్లి లక్ష్మీ ప్రసాదిని వెచ్చంగ తిరి కౌగిల్లు నిద్రించే భాగ్యశాలిని నీకై సువర్ణ కిరణంబు దయించు వేళ కాలం కుబేరుడి హలోబలి వినిపించు వేళ నీ తాడిలో తడుకనే ధనలక్ష్మి లీల ఈ మందిరాన వెలిగే సిరి సుప్రభాతం లక్ష్మీ కటాక్షము లభించిన నీ చరిత్రే నీ దాసులంత పలికే శుభ సుప్రభాతం నిధి నీకు నొసట వెలిగేటి బొట్టుగా విధి రాసి నాడు మొదటే స్థిరాస్తిగా పరమాత్మ కూడా పైసాకు దాసుడే కదా పరమాత్మ కన్న అధికం పైసా ప్రభావం ప్రాణాల కన్న ధనరాశి మహాప్రసాదం రూపాయి నామే సతతం శరణ్యం రూపాయి మూర్తికి ఇవే శతవందనాలు పెంచాలి నేటి సిరి సంపద రోజు రోజు మించాలి నేటి కన్నారానున్న సౌఖ్యం నానాటికి గగన వీధికి ఎదుగు భాగ్యం సేవించు వారి కొసగే సిరి ముక్తి మార్గం మొత్తానికి ముక్కు పిండి మరి వసూలు చేశారండి చిత్తూ. ఇందులో నే చేసిందే ఉంది, నా వెంట నక్షత్రకుల్లా నువ్వున్నావు కదా, అమ్మగారు ఏజెంట్ అని వాళ్ళకే తెలుసు, అందుకే అడగ్గానే ఇచ్చేశారు. ఆ చేత్తోనే అమలాపురం సంబంధం కూడా చూసుంటే. ఆ అమ్మాయి నాకు నచ్చలేదయా. ఆ పిల్లని మీరు చూడండి. నే చూడక్కర్లేదయా, అమ్మకు నచ్చిందిగా. 10 లక్షల రూపాయలు కట్నం ఇస్తానప్పుడే నేను ఊహించాను. ఆ పిల్ల కోతిలా ఉంటుందా? ఆ కోతురు ఆ పిల్లని చూసాగా కోతిలాగా ఏం లేదు. నీలా ఉంటుందా? సర్లే, అసలు చూడక్కర్లేదు. ఎప్పుడు చూసినా అసలు ఏం జరిగింది బాబు? పొద్దుడు నుంచి చెవికొచ్చిన మేకల అరుస్తూనే ఉంది. పంచుకోండి నీ పన్ను చూసుకోమంటే మనిషి కదా. ఆవిడ్ని వదలకపోతే నిజంగానే మనిషిని కాదు, రాక్షసుని అవుతా. అంత హీరో గారు వచ్చారు చూస్తారట. ఎవరయ్యా నువ్వు? పెళ్లి పందిట్లోకి వచ్చి అలరి చేస్తున్నావు? ఇదేమన్నా సిటీ బస్సా? కొంచెం ఆగు అంటే ఆగడానికి, వెళ్ళు అంటే వెళ్ళడానికి. ఇది పెళ్లి. ఇది ఇష్టం లేని పెళ్లి, అందుకే ఆపమంటున్నాను. ఇష్టం లేని పెళ్ళి ఎవరికి? నీకా? నాకిష్టమే. దానికి మతిపోయింది బాబు, లేకపోతే అతంతా పెళ్లి అంటే. అప్పు చేశాంగా, అది తీర్చడానికి మన దగ్గర ఆస్తులేవే లేవు. అందుకనే నన్ను నేను శాశ్వతంగా అమ్ముకుంటున్నాను. కానీ అప్పు చేసింది నేనే. ఎవరికోసం? నీకోసమా, నీ కుటుంబం కోసమా? చాలీ చాలని బట్టలతో అర్ధాకలతో మీరు పస్తులుంటూ నా కోసం, నా చదువు కోసం అప్పు చేశా. నేనెలాగో అందుకు నోచుకోలేదు. కనీసం నువ్వైనా పై చదువు. పై చదువులు చదివి కలెక్టర్ని పెళ్లి చేసుకుని పెంచి పోషించిన మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలి నేను మాత్రం సుఖపడాలి? అదొక సుఖం? నువ్వు నా చెల్లెలివి కాదమ్మా, నా కూతురు లాంటి దానివి. నువ్వైనా ఆనందంగా ఉంటే, కన్నవాళ్ళు కన్నీళ్లు తాగి బతుకుతుంటే నేను మాత్రం పండుగ చేసుకోవాలి. అంతేగాక నేను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా కోసం ఈ కుటుంబం కోసం అష్ట కష్టాలు పడ్డావు. ఏనాడైనా కడుపు నిండా అయితే తిని ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయావా? నువ్వు మా కోసం ఇలా కాలిపోతుంటే నేను మాత్రం నిశ్చిత మంత్రంలో చలి కాచుకోవాలి. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకేం తెలియదు. నేను చిన్నపిల్లని, నాకేమీ తెలియదు. అసలు తెలియనిస్తేగా ఇన్ని బాధల్లో ఉన్నావని గాని, నా చదువు కోసం ఇంత అప్పు చేస్తున్నావని గాని, ఆఖరికి ఆఖరికి నాన్నకి మతిస్థిమితం లేదని గాని ఒక ఉత్తరముకు రాసావా? ఏమంటే నేను చిన్నదాన్ని, నాకేమి తెలియదు. నీకు ఆ విషయాలు రాస్తే మనసు కష్టపెట్టుకొని చదువు ఎక్కడ పాడు చేసుకుంటావో అని భయపడ్డానే కానీ నువ్వు నాకు పరాయిదాని తల్లి. ఇప్పటి వరకు పరాయిదాని కాను, కానీ ఈ మూడుములతో శాశ్వతంగా పరాయిదాని అయిపోతానుగా. కానివ్వను, నాకంటే ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. అక్క, ఇంకా ఎంతకాలం నా కోసం తాపత్రయపడతావు? అప్పు తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది, అందుకు నాకు తోచిన మార్గం నేను ఎన్నుకున్నా. ఇకనైనా నా గురించి మర్చిపో. ఎలా మర్చిపోగలనమ్మా? కన్ను తెరిచినా కన్ను మూసినా నువ్వే. కేవలం 10,000 రూపాయల కోసం 1,000 జీవితాన్ని మోడు చేసుకోకే.
ఆడలతో పెట్టుకుంటే ఆ నీళ్ళైనా ఇలా మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు కానీ గణాధం సరస్వతి. ఆగండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అది ఇస్తాను. ఈ అమ్మాయిని మాత్రం వదిలేయండి. గుమస్తా గారు సార్, ఉత్తి డబ్బు అయితే అలాగే తీసుకున్నావు బాబు. నాకు చదువు సంధ్య సక్కదనం ఉన్న పెళ్ళం కావాలి కదా. గౌరాజు గారు, ఇది మీకు న్యాయం కాదు. అంతగా కావాలంటే నా తల తాకండి. ముగ్గురు తెచ్చిందని చేసుకోమంటావా గౌరాజు? ఏదో ఆవేశం అనేశాను, పైగా అన్నది ఉన్నమాటే కదా. నువ్వు కానీ భయ్యా, అలాగే వాయించడం భజనక్రియలు. ఆపండి, నేను చెప్పినట్టు వినకపోయారో అందరినీ వాయించి పారేస్తా. ఇక్కడ రైకు దొడుకుని కూర్చోలేదు ఎవడో. ఏ చూస్తారట్రా, కొండ నుంచి దొరికించి నేనే. పెద్ద మగవాళ్ళకి వచ్చి ఇక్కడ అల్లరి చేస్తావు కదూ, ఎల్లరా. నువ్వు వెళ్ళాక దీన్ని జన్మలో ఎవడు పెళ్లి చేసుకోకుండా చేస్తాను. ఈ గవర్ర శపథం అంటే మంగమ్మ శపథమే తెలుసా? ఆలస్యం చేస్తే అమృతం విషం అవుతుందని తొందరపడ్డా. నేనెవరో ఏమిటో తెలియకుండా మీరు. నువ్వెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేమిటో నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అందానికి మించిన ఆత్మగౌరవం నీకుంది, అందుకే నేను కరిగిపోయాను. రాయి కింద పడేస్తే మెట్టవుతుంది, అదే గుళ్ళో పెడితే దేవతవుతుంది. నా గుండెల్లో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి. చూడండి, ఇది నేను ఆవేశంలో చేసిన పని కాదు. ఆలోచించకుండా అడిగేయడం నా వృత్తి కాదు, ప్రవృత్తి అసలే కాదు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు. మీరు నన్ను తీసుకెళ్ళిపోతారు, కానీ వీళ్ళ పరిస్థితి. మా గురించి నువ్వేమో ఆలోచించుకమ్మా. అదృష్టం వరించి దేవుడు లాంటి భర్త లభించాడు, ఇక మేమేవైపోయినా పర్వాలేదు. ఏమీ అవ్వక్కర్లేదు, మీరు మాతో రండి. బాబు, అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఇప్పటికే జీవితాంతం రుణపడ్డాం, ఇంకా మా పోషణ భారం కూడా. పైగా మేము దీనిలాగా పట్టణాలవి చూసిన వాళ్ళం కాదు. అయినా మాకెక్కడెవరున్నారు కనుక. ఎవరున్నాడేమిటి? మీ చెల్లెలుంది, నేనున్నాను, మా వాళ్ళంతా ఉన్నారు. గారు, మీరింకా ఇక్కడే ఉంటే వాడు దెబ్బతిన్న పాములాగా మీ వెంట పడచ్చు. దయచేసి నా మాట వినండి, మీరంతా నాతో రండి. అమ్మా, నాకేం తెలియదమ్మా. తీరేస్తాను అమ్మా. ఇందులో ఆయన తప్పేం లేదమ్మా, నేనే ఇష్టపడి చేసుకున్నాను. పసివాడివి, నీకేం తెలుసురా తాడేదో పామేదోనని. తాడుని పాముని విడమర్చి పట్టుకోవడమే నా వృత్తమ్మా. కోర్టు వేరు, కాపురం వేరు. కర్మం చాలకపోతే తాడే పామే కరుస్తుందిరా. డక్కా ముక్కీలు తిన్న మాలాంటి వాళ్ళకి అంతా తెలియలేదు. అంతా దొంగ విధవలు. నీ ఆస్తి కోసం ఆశపడి నిన్ను వల్ల వేసుకున్నారు. అమ్మా, అమ్మను కాబట్టే నా కడుపు కుతుకుతా ఉడికిపోతోంది. ఇది దొంగ సంబంధం, దొంగ పెళ్లి. చూడు, ఏ పాతికో పరకో ఇచ్చి అవతల తగలై. పాతికో పరకో తీసుకుని అవతలకు పోవడానికి అమ్మాయి నువ్వు పెట్టుకున్న గుమస్తా ఏం కాదు, నా భార్య. భార్య మెళ్ళో పసుపు కొమ్ము కట్టి తూతూ మంత్రం తగినంత మాత్రాన అది పెళ్ళైపోదురా. అమ్మా, మంత్రాల సంగతి ఏమో నాకు తెలీదు. పంచభూతాల సాక్షిగా అమ్మాయిని చేసుకున్నాను. పంచభూతాల సాక్షిగా చేసుకున్నావు, అందుకే దయ్యాల దాపరించా నా కుప్ప మీదకి. అమ్మా, అమ్మా లేదు, బొమ్మ లేదు. నువ్వు ఊరుకోవు, ఆడపిల్లల్ని కాని వీధిని పడేసి మొగుళ్ళని వెతుక్కోండే అని తోలేశారు. అంత మాట అనకండి. అంటారే, అంత మాట అనే తీర్తాను. లేకపోతే అకస్మాత్తుగా దీని అందం చూసి ప్రేమ చేసి పెళ్ళాడా? మీరంతా కలిసి వాడికి ఏదో మందు పెట్టారు. ఏమండి, ఊరుకోపోతే ఎవరు పెట్టుకుంటుందా?
ఇలాంటి బజార్ పిల్లల్ని కోడలుగా తెచ్చుకొని నా నెత్తి మీద పెట్టుకోవాల్సిన కర్మ నాకే పట్టలేదు. ఈ పెళ్లి చెల్లదు కాక చెల్లదు. నువ్వు అన్నట్టు ఈ అమ్మాయి మాయ చేసి మందు పెట్టడం చేసుకోలేదు. నేనే ఏరుకొని మరీ చేసుకున్నాను. నా మీద ఆపాటి నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేక కాదరా అసలు ఎలాగా జనం? లక్ష్మి, పచ్చని మసుపరకాలతో ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి కన్నీరు చిందితే సిరి హరించిపోతుందే. అయ్యో నా కర్మకాల, నా తలనాతి ఇలా తగలడిందే. ఒరే నాయన, నీ మంచి కోసమే చెప్తున్నానరా, ఇది ఒక్కటి లోపలికి వస్తే ఈ ముఠా అంతా ఇక్కడ చేరి మన ఇల్లు గుల్ల చేసేస్తారా? దొంగలు రా దొంగలు. మా వాళ్ళేం దొంగలు కాదు. కాకపోతే నీ వెనకాల ఎందుకు తెచ్చారు? వాళ్ళని నేనే రమ్మన్నా. ఓరి నాయన, నేను చెప్పానుగా నీకేదో మొత్తం మందు చల్లారని. నువ్వు మాట వరుసుకున్నావు, వాళ్ళు నిజంగానే వచ్చేసారు. ఇంకా మన ఇంటి మీద పడి మేకేస్తారు. మేము ఆ ఉద్దేశంతో రాలేదమ్మా. మీకు ఆ ఉద్దేశమే లేకపోతే, మా డబ్బు మీద మీకు ఆశ లేకపోతే నేను బతికుండగా మీ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాళ్ళకూడదు. ఆవిడ చెప్పింది సబబు. అమ్మా, నా చెల్లెలు కాదు, నేను చెప్తున్నా మా పిల్లల మీద, నా చెల్లెలి పచ్చని సంసారం మీద. ఇదిగో ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక నుంచి ఇది మా ఇంటి పిల్ల కాదు, మీ ఇంటి కోడలు. అక్క, బాధపడకే పిచ్చిదానా. నేను నిన్ను వెళ్ళమన్నానే కానీ నువ్వు నన్ను వెళ్ళమన్నలేదుగా. మా గురించి నువ్వేం బాధపడకు, నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఆడుకుంటావు. అవి ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండు. నాకెంతమంది పిల్లలున్నా నువ్వే నా పెద్ద పిల్లవే. నీ కన్ను చెమరిస్తే నా గుండె చెరువైపోతుంది. నువ్వెప్పుడు కంటి తడి పెట్టకు, మా గురించి ఆలోచించకు. నేనేదో పని చేసుకుంటూ నాన్నకు వైద్యం చేయిస్తాను, బాగైపోతుంది. పిల్లల్ని ఏదైనా స్కూల్లో చేర్పిస్తాను. మేము ఈ ఊరికి కొత్త, ఏమైపోతామోనని నువ్వేం మంటి పెట్టుకోకు. ఏమా, మన ఇంటికి మంచి పేరు తేవాలి. ఏమిటి వ్యథ వేశాలు? ఇక్కడ దిత్తి తీసారా? ఏ వరకు పోలేదు. మిమ్మల్ని కాన్వెంట్ లో చేర్పించడం వాళ్ళు వచ్చిందమ్మా. అదే వీధి బళ్ళి అయితే మార్కులు వచ్చినా రాపోయినా శుభ్రంగా తెలియని వచ్చి తెచ్చాను. అబ్బా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? కనిపించడం లేదమ్మా. కికింగ్ కికింగ్ కుకింగ్ అని అడవలేవు తెలుగు రాకపోతే. అంటే తెలియటం కాదమ్మా, దొరలది. ఇంగ్లీష్ వంటకాల పుస్తకాల్లోంచి ఏడో తరగతి పరిచిపోయిన మా బామ్మర్ చేత ట్రాన్స్మిషన్ చేయించాను. అదేనమ్మా, అదే తయారు చేయించాను. గోధూరామన్ చింతపండులో ఉడకేసి కాకరకాయ రసం విండా, ఆ తర్వాత అల్లం బెల్లం జీలకర్ర బీరకాయ చింతకాయ కుంకుడికాయ యాపకాయ రుబ్బి ఫైనల్ గా ఈ తామంతో వేయించా. రుసు కోసం కొంత గ్రీసు అంటే నెయ్యి, కొంత గ్రాసు అదే కొత్తిమీరి వేసి తయారు చేస్తే అప్పుడు తయారైంది. ఏసీగా పిసుకో, పేట్లో అయితే తినచ్చు, గారలో రుచి చెప్పండి. మరి ఏమిటో ఆలోచిస్తున్నా? మా వాళ్ళ గురించండి. వాళ్ళు బాగా ఉన్న రోజుల్లో నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచారు. ఏ లోటు రానివ్వలేదు. అదే ఆడదాన అదృష్టం. చిన్నతనంలో తండ్రి ఆలన, పెళ్ళయ్యాక భర్త లాలన, ముసలితనంలో బిడ్డల పాలన. ఏమండి,
నీ ఒళ్ళో పడుకుంటే నాకు ఎంత ధైర్యంగా ఉందో తెలుసా? ప్రపంచం ఎంత దండెత్తొచ్చినా నాకు భయం లేదు. నాకు అంతే. నా జీవితంలో ఇంత ఆనందాన్ని పొందాననుకోలేదు. నాకు నువ్వు దైవం ఇచ్చిన భార్యవే. నీ చలంగారి మైదానం చదవరా? ఆ అదే గంగా పాలకి వాళ్ళ. మీరు అసలు చదవలేదు. చదవండి. చదవటం కాదు కంటత పట్టాలి. అంత పొయటిక్గా బతకలిగాను మనం. బతకచ్చు కానీ నీకు క్షణానికి మూడు మారుతుంది. నేను మిమ్మల్ని బాధపడుతున్నాను కదా? విపరీతంగా నాకు నోరు కొంచెం దొరుసు. కానీ నీ గుండెల నిండా పెన్న. అది నీకెలా తెలుసు? ఏవండి ఇల్లాలు గారు మావంక చూడండి నీరు పోరంక ముచ్చిచ్చి వెళ్ళలేరా? చూడంత ముగించి వెళ్ళలేరా? ఆరాటాలే తీరేలా రాసలీలా ఎదురుగా రగిలేకే వగలల్లి రమ్మంటే ఆగేదెలా? ఎవండో ఇల్లాలు గారు మావంక చూడండి మీరు ఘోరంక ముగించి వెళ్ళలేరా? చాలండి గారాలు సారు మానండి మారాలు మీరు ఘోరంక చూసేలా అల్లరేలా. కళ్ళుకుల మినుకు కుల కల చినుకు చందాన బంధాలు ఈ ఊహలు శృంగారాలు కొంగారు బంగారు రంగేడి సింగారిలు ఎదురుగా రగిలేకే మగలన్నీ రమ్మంటే ఆగేదెలా? ఏముంది ఇల్లాలు గారు మామంత చూడండి మీరు ఘోరంత ముగించి వెళ్ళలేరా? ఏం జరిగిందా? నా పుట్టంతా ఖాళీ చేశాడు. 136 రూపాయలు సరుకు. అసలు ఇలాంటి పిచ్చాద వల్లే మాట్లాడారా? మాక డబ్బు తీసుకున్నాగా అమ్మా. పెరుగు తోడేడ్డానికి పేడ ఏం కదమ్మా? పేడ అంటే డంగు. దీని ఇంగ్లీష్ తగలట్టా.
డంగు లేదు నా బొంద లేదు నువ్వెళ్ళవమ్మా. అమ్మా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనతో ఇడిపోయిన వాళ్ళతోటి ఇంకా సంబంధాలు ఎందుకు చెప్పండి, శుభ్రంగా వండుకొని కూడి తీసుకెళ్ళి కుక్కలు కెట్టినట్టు. ఏమిటా నీ నత? అదేనండి మన కోడలు గారు నాన్నగారు అదే ఆ పిచ్చోడు మిఠాయి దుకాణమ్మే పడి దున్నపోతలా తినేస్తే మన అబ్బాయి గారు వెళ్ళి ఇడిపించుకొచ్చారట. వాళ్ళకి అయ్యి ఇయ్యి కొనిపెట్టి ఇంటిదాకా తీసుకెళ్లి దింపి 5000 రూపాయలు కూడా ఇచ్చారట. మా తలుచుకుంటే నా కడుపు రగిలిపోతుంది. అమ్మో అమ్మగారికి బీపీ వచ్చేసింది. మమ్మల్ని ఇంట్లోకి రాకుండా గెంచేసావు కదూ, ఇచ్చేయి ఆ నగలన్నీ ఇచ్చేయి, నేను దంచుకలు కొనుక్కోవాలి. నీకు నగలు ఎలా కావాల్సింది తీసుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళను, నీ మంచం కిందే కూర్చుంటా. అమ్మడికి చెప్పావు అమ్మ నా నగలు, అమ్మ నా నగలు, అమ్మ నా నగలు. ఏమైందమ్మా? దొంగడు వచ్చాడ్రా, దొంగ పిచ్చి దొంగ, ఇంటి దొంగ, నా నగలన్నీ తీసుకుపోయారా? నగలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదే. ఉన్నాయా నా మంగళ సూత్రం? నేను పోయినా అంత కంగారు పడదు, ఆ బంగారు మంగళ సూత్రం మీద దానికి ఎంత ప్రేమ. అయ్యో ఏంటి మమ్మీ బ్యూటిఫుల్ డ్రీమ్స్ పాట చేసావు, టీ పులేడు గీ పులేడు. వస్తాడమ్మా తప్పకుండా వస్తాడు, నిన్న పిచ్చాడు వేషం, ఇవాళ కోడలి వేషం, రేపు అల్లుడి వేషంలో తప్పకుండా వస్తాడు. చూడమ్మా వీళ్ళందరూ ఇంటి దొంగలమ్మా, ఇంటి దొంగలు, ఇంటి దొంగల్ని ఈ సొడు కూడా పట్టలేడు. మా శంకర్ ఏం పడతాడు? తొంగమంటారా? ఒరే నీకు తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం తప్ప ఇంకేం పనిరా. సరే బయటకెళ్ళి కాసేపు కాపలకాయి వెళ్ళు. ఆరిపోద్దా అండి, ఇంట్లో దొంగలు పడుతున్నారు కదా, మెయిన్ ఆపేద్దాం అనుకున్నాను. సర్లేండి అమ్మాయి నా దగ్గర కాదే, చాలా భయంగా ఉంది. రెడీ చేసిన మ్యాటర్ ఇక్కడ ఎక్కడ పెట్టానయ్యా అండి? అమ్మో టైం అయిపోయింది, ఏమైందా? అయిపోయింది సార్. తొందర కొట్టాలి. లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్, థ్యాంకింగ్ యూ, యువర్స్ లవింగ్లీ. కొంప ముంచావు, యువర్స్ లవింగ్లీ ఏమిటి? ఇది ఏమైనా ప్రేమ లేక కొట్టోటి సార్? సిన్సియర్ లేనో ఫెయిత్ఫుల్ లేనో కొట్టలేవు? అవునండి కోటి పక్షులకి ప్రేమ ఎందుకు, ఫెయిత్ఫుల్లీ అనే కొట్టాను. ఇదిగో పక్షులు గిక్షులు అన్నావు, డిఫమేషన్, పరువు నష్టం దావా వేస్తాను. వేసుకోండి, ఆ కాగితాలు కూడా నేనే టైప్ చేయాలిగా. అచ్చం నల్ల ముచ్చాలు వరుసగా పేచినట్టు, అందుకే అన్నాను ఒకసారి టైప్ అంటూ చేస్తే వైఫే చేయాలని. ఆహా మొగుళ్ళు ఏం చేయాలట? పెళ్ళం చేత ఇలాంటి అర్థమైన గొడ్డు చాకరీ చేయించుకోవాలి. అవునా? అందుకే మా పెద్దలు అన్నారు కార్యేషు దాసి కరణేషు మంత్రి అని. అంటారంటారు సింగనాథ్ ఏం కాదు, డబ్బులు తీయండి. డబ్బా? డబ్బెందుకు? చూడు భార్యాభర్తల మధ్య క్యాష్ ఎంటర్ అయితే క్లాష్ వస్తుంది, ఆ తర్వాత గొడవైపోతాయి. మర్యాదగా మీరే తీస్తారా, నేను దోపిడీ చేయనా? అరే ఏమిటి నువ్వు మా అమ్మ డప్పించి పెట్టింది? ఆవిడది పిత్రార్జితం లేండి, నాది కష్టార్జితం. సరే అంత రెండున్నర. ఈ చెత్త ఎక్కడ వచ్చింది, ఈ అరలు గిర్లు అవుతాయి. సరే దాంతే ఉంది. రామనాథన్ గారు లేరు జడ్జి, ఆయన ఇంట్లో పార్టీ, నేను వెళ్ళిపోతాను బాబాయ్ అంటే వదలరే. ఆ అశోక్ గారు సీవిఎల్ గారు చంపేశారనుకోట, ఆ సీవిఎల్ గారిని చావగొట్టాలి. తను వెయిట్ చేస్తున్న మొర్రో అంటే పట్టించుకోడే, వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉందండి. అలాగే తాగుబోతు వెదాలు, తాగుబోతు వెదాలు, అసలు తాగే వాళ్ళని. ఏమో 11 అయింది, నువ్వు భోంచేసావా? మీరు రాకుండా నేను నినాడని భోంచేశానా? స్పిరిట్ షోరా, రెండే రెండు చుక్కలు. అప్పటికి వద్దురా, మా ఆవిడ చంపేస్తుంది అంటే. నేను అంత రాక్షసినా? అది కాదు, కనీసం ఫీల్ అవుతావు కదా. మీ మంచి చెట్లు మీకు తెలియవా? తెలుసు అనుకో, కానీ చూడండి వృత్తిరీత్యా మీరు ఎంతమందిని కలుస్తారో ఏమేం చేస్తారో నాకు తెలుసు. మీరు తాగితే నేను బాధపడినదని అబద్ధం చెప్తే మాత్రం నాకు బాధేస్తుంది.
అయితే నిజం చెప్పేస్తున్నాను, నేను తీసుకున్నది 2 డ్రాప్స్ కాదు, 2 పెగ్స్. ఐఎమ్ వెరీ సారీ. ఇదిగో సరదాకైతే పర్వాలేదు, అలవాటైందో? స్వేర్ ఆన్ గాడ్ నాకు ఈ ప్రపంచంలో ఏది అలవాటు కాదు, నువ్వు తప్ప. నువ్వు తొందరగా తిను, వాళ్ళు తినేస్తారు. ఎక్కడిది అన్న? తాతయ్య తెచ్చాడమ్మా. ముష్టిస్తావునా? మీరు తినండి రా, మీరు తినండి, తొందరగా తినాలమ్మా. ఇది అమ్మ ముద్ద, ఇది తాత ముద్ద, తినరా కాకేసుకుపోతుంది. తినండి. ఇంతకాలం కష్టపడి సంపాదిస్తూ కలో గంజా తాగా, అలాంటిది అలాంటిది ఈరోజు నడి రోడ్డు మీద నిలబడి ముష్టెత్తి తిండి లేకపోతే బతకలేవా? బతకలేకపోతే ఇంత విషయం ఎంగిచ్చేద్దాం. అంతేగాని అంతేగాని ఇంకెప్పుడు ముష్టి మాత్రం ఎత్తకు నాన్న. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వాళ్ళు నీకు ప్రసాదం పెట్టలేదా? నాకు చూడు బోలెడంత ప్రసాదం పెట్టారు, రేపు నేను వాళ్ళని కొడతాను. ఇదిగోనమ్మా నువ్వు కూడా తిను ప్రసాదం, ప్రసాదం ఇదిగోనమ్మా ప్రసాదం. అవునన్నా ఇది ప్రసాదమే, నువ్వు నువ్వు దేవుడివి, దేవుడివి నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో సార్, వచ్చిన పని అయిందా? అయింది సార్. సేవ్ కమిన్. గుడ్ మార్నింగ్ భయ్యా. అక్కడ నిలబడ్డావేమిటి? ఏమిటా ఫైల్? ఫైల్ కాదు, డిమాండ్ డ్రాఫ్ట్. డిమాండ్ డ్రాఫ్టా? అవును భయ్యా, మనకి ఎస్బీఐ, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు లాంటి బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ జాతీయం చేయబడ్డ బ్యాంకులు. ఇవి కాక మహాలక్ష్మి బ్యాంకు అని కొత్త బ్యాంకు ఉంది, దాన్ని మనం జాతీయం చేయాలి. మహాలక్ష్మి బ్యాంకు? అవును, మహాలక్ష్మి ఐరన్ సేఫ్ లాంటి ఆడమనిషి ఉంది. ఆవిడ ఒంటి నిండా ఇంటి నిండా డబ్బులు. ఆ డబ్బు మనకెలా వస్తుందయ్యా? మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది భయ్యా? మన ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కూపీలాగా. ఆ ఐరన్ సేఫ్ కి ఎడం పక్కన ఫ్లవర్ వేజ్ లాంటి ఆమె హస్బెండ్ రావు, ఆయన రిటైర్డ్ జడ్జ్. కుడి పక్కన కుక్క పిల్ల లాంటి కొడుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇవి కాక ఒక అందమైన తాళం చెవి లాంటి కూతురు, పేరు లీలా. లీలా? అవును, అసలు సంగతి వినుభయ్యా అని ఆలోచిస్తున్నారు. కానీ కోడలికి డబ్బు లేకపోయినా బోలెడంత బుర్రంది. ఇజ్ ఇట్? ఎస్. మరి అలాంటి కష్టాల్లో ఆవిడ ఆదుకుని ఆస్తిని కాపాడటం మన బాధ్యత కదా. అవును. హైవిల్ పరిచేదా మ్యాడమ్? శ్రావణ మాసం వచ్చింది, కొత్త కోడలికి వంటి నిండా నగలేసి కళ్ళారా చూద్దాం అనుకున్నాను. యోగం ఉండద్దు, ముదనష్టపతి దాపరించింది ముదనష్టపతి. అమ్మా లీలా నేను నగలని వేసుకో. ఇవన్నీ వేసుకు వెళ్తే మా ఫ్రెండ్స్ గంగిరెద్దు అని వెక్కిరిస్తారే మమ్మీ. ఎవరో ఎక్కిరించవదో పెనుగులు. ఉన్నవాళ్ళు వేసుకుంటే లేని వాళ్ళు చూడలేక అసూయమ్మా అసూయ. ఓ జలసియా. చూడు నేను వంటి నిండా నగలేసుకుని బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే దిష్టి తీసుకునేదాన్ని. ఎలా బంగారం? గదిలోకి వచ్చే ముందు తలుపు తప్పు చేయమని నీకు లక్షసార్లు చెప్పానా? పొరపాటు అయిపోయిందమ్మా, ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు టపా టపా కొట్టేసి వెళ్ళిపోతానమ్మా. ఏకేవలే
కానమ్మా పోపేసి పులుసు కాసిన పులుసు కాసేసాక పోపేసిన రుచి మారదు కదమ్మా బెథవ సామెతలో నువ్వును అవి నగలు కావు ఇవి కావా ఇవి కావమ్మా లోపల సంగతి అవి మెళ్ళలో నెక్లెస్లు కావు చెవిలో దుద్దులు కావు చేతి గాజులు కావు కాళ్ళు పట్టీలు కావు आलोचि अरवलरा भूमि मानागार स्वयं पद एकर అదే ఆ దిక్కుమాల కొండరా అందులో 100 రూపాయలు పాతరేసరా 10 రూపాయలు కూడా అవడకొండు అతను కొన్నాడు ఎవరు నమస్కారం అండి నేనే కొన్నాను ఎకరానికి 10000 చేసుకున్నాను ఇప్పుడే రిజిస్టర్ చేస్తున్నా 10000 నేను నమ్మను లేకపోతే అందులో లంకల బిందలన్నా ఉండాలి 1000 రూపాయలు కూడా తెగని వల్లకాటి కొండరని 10000 చేసి ఎలా కొన్నావయ్యా లాభం చూసుకునే కొంటం కదండి పెద్దవారు మీరు అడిగారు కాబట్టి ఈ ఒక్కసారికన బిజినెస్ సీక్రెట్ అంటే వ్యాపార రహస్యం చెప్తాను జడ్జి గారి భూమి దగ్గర పెద్ద నూనెన ప్రాజెక్ట్ రాబోతుంది అక్కడ అన్నింటికి ధరలు పెరుగుతాయి నేను 10000 చేసుకుంటాను గేట్ దాటగానే 30000 కొనడానికి పాతి రెడీగా ఉంది రెండేళ్ల తర్వాత వాళ్ళకి లక్షన్నర గడుతుంది అమ్మయ్యో నేను అప్రే చెప్పానుగా గుమ్మంలో 30000కి బేరం ఉంటే వసారాలో 10000కి ఇస్తున్నారు కోడలి కనకాభిషేకం కోసం బంగారం అంటే భూముల్ని ఈ దలారిల పాలు చేసి ఇస్తారు గారు సార్ ఈ బేరం రద్దు ఆ 30000 బేరాన్ని లోపల పంపిస్తాను अम्मगार सूट बेरा दगालू दड़ारीलन पेर्टर यह सार लाभ मेरे ने तल रोज का गंट लक्ष संपादन वस्ता ऐम सारी सर नमस्ते जी नमस्कार चूस डबू I do business like friendship. నేను వ్యాపారాన్ని స్నేహంలో చేస్తాను. కంపటీసి స్నేహాన్ని వ్యాపారాలలో చేయొ కదా? చేసినా చేయొచ్చు. అసలు ప్రపంచం ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అవుతది. అందులో తెలివైన వాడే ఎక్కువ సంపాదించుకుంటాడు. నాకు మళ్ళీ. బలేవాడివే. ఒరే బంగారా, టిఫిన్ ఏం చేసావ్? ఒలలో మినుడు కలిపి పెసరట్ చేశానమ్మ. మనుషులు తింటానికేనా? చేతం. ఏం చావలే? రెండు పట్ట. అలాగేనమ్మ. నువ్వేం తింటావ్ నాయనా? డబ్బు. అవునా తాజీ? అంతకన్నా రుచిగా ఉండేది ఏం చెప్పండి. నీ కడు బంగారం గాను. సర్దా మాటల్లో కూడా డబ్బు తల్లిని మర్చిపోవన్నమాట. కన్న తల్లిని ఎదిరించాను. ఎందుకు? నన్ను పెంచింది డబ్బు తల్లే గనక. ఎన్ని విద్య నేర్పింది, ఎన్ని మాయలు నేర్పింది. రాక్షసుడా, నీ విద్యను నాకు కూడా నేర్పవయ్యా. తప్పకుండా గురుదక్షిణ కావాలి. నీకు గురుదక్షిణ ఏంటో తెలుసా? లీలనిసి పెళ్లి చేస్తానయ్యా. లీలా నాకు గురుదక్షిణ అవుతుంది అత్తాజీ. పైనేగా మమ్మీ సిస్టర్లనే ఎవతా సిస్టర్ ఇల్లా? సిస్టరు లేదు, ఇల్లా లేదు. దాని పుణ్యం కొద్దీ మన కర్మ కాలి అది ఇంట్లో వచ్చి పడింది. ఈ పీడ ఎప్పుడు వెరగడైపోతుందో. చీడ పడితే మందు జల్లుతారు అత్తాజీ. చీడ కాదు బాబు, పీడ. అసలు అదే వాడికి ఏదో మందు పెట్టింది. వాణ్ణి నా కాకుండా చేస్తోంది. చూడు బాబు, వాళ్ళిద్దరిని ఎలాగైనా విడతీసి పుణ్యం కట్టుకో. చచ్చి నీ కడుపున పుడతాను. ఇంతవరకు ఇవి దొంగ నోటన్న ఆధారం ఎక్కడా కనపడలేదు రాబాయ్. మింట్ నుంచే ఎత్తుకొచ్చినట్టు కూడా కొందరికి అనుమానంగా ఉంది. అయితే బ్యాంక్ క్యాషర్ ద్వారా చలామణిలోకి వచ్చాయని రుజువు అయింది. ఏమిటో అంతా గొడవగా ఉంది. చూడండి, గవర్నమెంట్ ప్రెస్ లోంచి కరెన్సీ నోట్లన్నీ పిన్ చేసి కట్టలుగానే బయటకు వస్తాయి కదండి. అవును. మరేం లేదు, అలాంటి పక్షంలో ప్రతి కొత్త నోటు మీద వాటిల్ మార్కుండే చోట రెండే చిల్లు ఉంటాయి కదండి. కదా మావగారు? అవును. లేవే పైగా ఈ రెండు నోట్ల మీద ఒకే నెంబర్ ఉంది మావగారు. అంటే నెంబర్ మార్చడానికి కూడా బద్దకించారనమాట. చూడండి. అవునమ్మా, యు ఆర్ రైట్. ఇవి ఖచ్చితంగా దొంగ నోట్లే. థ్యాంక్స్ సార్. ఇక చీల్చి చెండాడేస్తాను వెధవాలని.
ఏడ్చావులే కనిపెట్టింది అమ్మాయి పోజు కొట్టేది నువ్వు అవునన్నా ఇంత చిన్న విషయం మన బుర్రకు తట్టనేలేదే అవునరా బుర్ర పెరుగుతున్న కొద్దీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పరిశీలన నశిస్తుంది మీ అమ్మని చూడు ఎప్పుడు వేలు లక్షలు అంటుంది తప్ప పావులా అర్ధ రూపాయి అంటుందా అదేం కాదు మామగారు ఇర్వింగ్ వర్సెస్ యునైటెడ్ కింగ్డమ్ లండన్ 1934 వాల్యూమ్ నెంబర్ 9 చూడండి మాస్టర్ ప్లాన్ వేసే మేధావులు అతి చిన్న విషయంలో పప్పులో కాలేస్తారు ఒరేయ్ నా కోడలు బార్న్ లాయర్ రా నువ్వు సంపాదించే దాంట్లో సగం ఫీజు అమ్మాయికి అర్థమైందా ఇదిగోండి గౌను నాకు ఈ గౌన్లో వద్దు కోర్టులో వద్దా నేను వెళ్ళను ఎందుకట పొద్దునే సగం ఫీజు కొట్టేసావుగా ఏం కెలవాళ్ళ బుద్ధి అవుతుంది పోనీ ఓపెన్ చేయండి ఎలాగో కోర్టు మానేశారు గనక వంటింట్లోకి రండి ఇద్దరం వంట చేసుకుందాం వంట నేనా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అంటే పీపీని పట్టుకుని వంట చేయమన్నందుకు నిన్ను పతిదోష నేరానికి అరెస్ట్ చేసి ఓహో నేను పీపీనేనండి అంటే పర్సనల్ పెళ్ళాన్ని పీపీ వర్సెస్ పీపీ వాదిద్దామా నీమా నీకే వచ్చు అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఈ ముద్దాయిని చాలా నేరాల కింద శిక్షించవచ్చు తడిచేత్తో ఊరగాయ ముట్టుకున్నందుకు సెక్షన్ 92 కింద తిలక సీసా తెమ్మంటే ఆవుదల సీసా తెచ్చినందుకు సెక్షన్ 32 కింద ముక్కు పొడక తెమ్మంటే ఒక పొడి తెచ్చినందుకు సెక్షన్ 2936 కింద ఇటు ఫుడ్ అటు బెడ్ లేకుండా మార్చి చంపమని అబ్జెక్షన్ సస్టైన్ థ్యాంక్ యూ యువర్ ఆనర్ 1947 లో ఇలా చేసినందుకే అలహాబాద్ కోర్టు జమాజట్ల జబదరుడు అనే ఒక ముద్దాయికి జీవితాంత పెళ్ళానికి తలదూమ్మని జడవేయమని తెప్పించింది రామచంద్ర ప్రభు నీ సెక్షన్లతో కేసులతో నాకొచ్చింది కూడా మర్చిపోతాను సగం ఫీజు ఇవ్వడానికి ఒప్పుకున్నారుగా అడ్వాన్స్ ఇవ్వండి గాడిద గుడ్డు చిన్న క్లూ చెప్పి సగం ఫీజు కొట్టేదామనే చస్తేవా యువర్ ఆనర్ గత ఏడాదిగా కేసు తేలక చేతులెత్తేస్తే బాధ్యత గల ఇల్లాలిగా నేను కష్టపడి పరిశోధించి క్లూ ఇస్తే ఎక్స్క్యూజ్ మీ సగం ఫీజు ఇవ్వడానికి ఏడుస్తారండి కొన్నాళ్ళ పాటు లా చదివాను మరి నాతో ఎప్పుడు చెప్పలేదంటో ఆడది ఒక్కపూటే రహస్యాలని విప్పి చెప్పదు పోటుకు ఒక్కటి చెప్పని చెప్తుంది అంటే నాకు తెలియని రహస్యాలు నీలో చాలా ఉన్నాయన్నమాట ఏది ఒక్కసారి చెక్ చేయని ఏమిటో ఏమైంది ఇంకా ఆ నెలలో జడ్జిమెంట్ మగపిల్లాడు వెళ్ళండి సార్ సార్ అలా వెళ్ళకూడదు సార్ హాస్పిటల్ రూల్స్ ఒప్పుకో సార్ మీ సంగతి తెలిసే మీ అమ్మగారు కొత్తగా హాస్పిటల్ పెట్టున్నాను సార్ మా హాస్పిటల్ మూజ్ చేయాల్సి వస్తుంది సార్ నా మాట వినండి సార్ అలా వెళ్ళిపోకండి సార్ నా బతుకు మోరి పాలకి ఆలకి
ప్రణయాల కలహాలొస్తే గెలిచే వలాయరు తెలిసేందుకు చదువుకో ప్రేమలీనను అనుకున్నాను. సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది, ఇప్పుడు చచ్చినట్టు ఢిల్లీ వెళ్ళాల్సిందే. వృత్తన్నాక ఢిల్లీకి వెళ్ళాలి, అండమాన్కి. అబ్బా, నీకే ఇంట్లో కూర్చుని తేరగా కబుర్లు చెప్తావు. ఒకటా రెండా నెల 15 రోజులు, మరి 3 పౌర్ణమిలు వెళ్ళిపోతాయే. పైగా ఢిల్లీలో ఒకటే చలి. అందుకనే ఓ మహానుభావుడు చెప్పాడు, వింటర్లో ఒంటరిగా వెళ్ళబోకు బాయి అని. చలి ఎక్కువ వేస్తే పచ్చిమిరపకాయలు కొరకు తినండి. అలాగే. అబ్బా, రేఖలు తెంపుతారేంటి? జాగ్రత్తగా దాచుకుంటాను. వీటిని చూసినప్పుడల్లా నువ్వు, నీ నవ్వు, నీ పెదాలు గుర్తొస్తాయిగా. అప్పుడు వీటిని ఇలా ముద్దు పెట్టుకుంటాను. అన్ని దొంగ వేషాలు. అయ్యో, వీటితో నేను కిందకి వెళ్ళరాను. పర్వాలేదు, ఇక్కడి నుంచి టాటా చెప్పు. ఏమాయ్, ఢిల్లీ నుంచి నీకేం తీసుకురాను? మీరు తొందరగా రండి, అదే చాలు. బా, నువ్వు ఏది అడగవు. రవర్ గారిని తీసుకొస్తాను. ఏది ఆది ఒకటి. అయ్యో, చెయ్యి బోసిగా ఉంటుందండి. బోసిగా ఉంటే కొత్త గాజులు వేసుకో. ఏమాయ్, టైం అవుతుంది, వస్తాను. బా, చాలా బరువు ఉంది. ఒరే బంగారం, ఈ పెట్టి తీసుకెళ్ళి కారా బెటరా? ఇంట్లో ఇంటి పని వంట పని అన్ని నేనే. ఏంటి, నువ్వు కూడా మోయవయా సామాను? నా గుడిగి నేను మోసుకోలేకపోతున్నాను రా. గేదెలే పాతి గేర్లు లాగించేస్తావా? ఏమిటా మీటింగ్ పెట్టారు? ఫ్రెండ్షిప్ కొద్దీ మాట్లాడుకుంటారమ్మా. పెట్టినమ్మా, పెట్టి ఎంత బరువు ఉందో. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయన. అన్నయ్య, విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ, యూ టేక్ కేర్. నాన్న, శుభం. ఢిల్లీలో చలిగా ఉంటుంది, స్వెటర్స్ అవి వేసుకోకుండా బయటికి వెళ్ళకు. అలాగే నాన్న. సావిత్రి, సావిత్రి, సావిత్రి. నమస్కారం. ఆశీర్వాదం. మరేం లేదు, మధ్యలో విరిగిపోయింది. అయ్యో,
చేయమనుకోకండి. నేనేమి అనుకోవడలేదు. నాకు సీతలన్నా సావిత్రులన్నా అనసూయలన్నా అహల్యలైనా మహాగౌరవం, భయంకరమైన భక్తి. మళ్ళీ అతి కోసం వచ్చినట్టున్నాడా? మీరేమీ అనుకోకపోతే ఓ రెండు మూడు రోజుల్లో. నేనేమి అనుకోవడలేదు. మా ఆవిడను చూశావు, దాని పేరు అనసూయ. దానికున్నంత అసూయ ఈ ప్రపంచంలో మరెవ్వరికి లేదు. నాకు బీడీల ఫ్యాక్టరీలో పని దొరికిందండి. పదో తారీఖు బీడీల ఫ్యాక్టరీలో పనిచేయి, జాడీల ఫ్యాక్టరీలో పనిచేయి. అదేమి మా ఆవిడకి అక్కర్లేదు. మా ఆవిడకి కావాల్సిందల్లా అద్దే. తాకట్టు పెట్టడానికి తల తప్ప మరేమీ లేదు. తలలు సవరాలు తాకట్టు పెట్టడం దేనికి? చూడు, నీకు విషయం చెప్తా. ఇలా దగ్గరగా రా, నేనే వస్తా. నాకు ఇల్లు ఉంది, దాన్ని నీకు అద్దెకిచ్చా. నీ దగ్గర ఉన్నది ఏదైనా నాకు అద్దెకిచ్చావు అనుకో, అద్దెకద్ది చెల్లు. తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించు. నువ్వు రోడ్ల మీద ఒంటరిగా అటు ఇటు పోతూ ఉంటావు, నాలాంటి మొగతోడు ఉండడం ఎంతైనా అవసరం కదా. బాగా ఆలోచించు, వస్తాను. మర్చిపోకు సుమా. ఎలా మర్చిపోతుంది నా పిచ్చి గాని, నేను వస్తానంటే కాదంటుందా ఏంటి? రేవా, ఆ కొట్టు దగ్గర. ప్రాణగణం చెప్పింది, ఇప్పుడు భయం లేదు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఆవిడకి రెస్ట్ చాలా అవసరం. ఇక్కడికి ఎందుకు చచ్చా? ధర్మాసుపత్రిలో చచ్చింది వచ్చరా? వేలకు వేలకు బిల్లు అయితే ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? ఏమయ్యా డాక్టర్, నీకైనా బుద్ధి ఉండక్కర్లే, నాకు ఫోన్ చేయొచ్చురా. కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా, ఆవిడ కారు గుద్దేసింది. ఏకంగా రైలు గుద్దేయాల్సింది, పీడ విరగడైపోయేది. అత్తయ్యా, ఏమిటి మీరు మాట్లాడేది? అవతల మనిషి చావు బ్రతుకుల్లో ఉంది. తెరగా నా డబ్బుంది కదా అని దాన్ని ఆసుపత్రిలో చేరుస్తావా? నీకు లేకపోయినా దానికి ఉండక్కర్లే సిగ్గు. ఇంకొక మాట మాట్లాడితే నేను నేర్కొని చెప్తున్నా. ఎందుకే నన్ను ఇలా హింస పెడుతున్నావు? నేను చస్తున్నా, నాకు సాయం చేస్తని చెప్పానా? నేను దేని కింద పడిచేస్తే నీకేమే? ఈవిడ మాట నిజం చేశావు కదే, ఈ డబ్బంతా ఎవరిది? ఎవరిది కాదు, నీకు ఆనాడే చెప్పాను, నీకు నాకు ఏ సంబంధం లేదండి. నీకు దండం పెడతానే, మమ్మల్ని ఇలా గౌరవంగా బతకనివ్వవే. అమ్మా, మీరన్నది నిజమే. ఈ దౌర్భాగ్యాల కోసం మీ డబ్బు ఖర్చు పెట్టింది. నేను ప్రాణం లేనమ్మా, ఉండుంటే ఒప్పుకునేదాన్ని కాదు. మీరు ఉంచుకోనమ్మా, నా తల తాకట్టు పెట్టైనా సరే మీ డాక్టర్ ఫీజు కట్టేస్తానా. తన క్షమించట్టమ్మా.
ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నేను చచ్చినంత ఒట్టే పో పో ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళు ఆగండి ఎవరు మీరంతా వెనంట అవతలకి దరిద్ర కొట్టు మేడం తిన్నికావాలి తినలేదు పొట్టి బయటికి తిన్నికావాలి మా అమ్మ మా అమ్మట మా అమ్మ ఎవటే మీకు మా అమ్మ అక్కడికి వెళ్తే చచ్చిపోయిన బతికొస్తుందా నువ్వేం వెళ్ళక్కర్లేదు పిల్లాడు పడుకున్నాడు కాస్త చూస్తుండు అక్క కూడా పడుకుంది నేను లేపితే లేవటల్లా వచ్చి లేపవా నాకెంతమంది పిల్లలు నువ్వే నా పెద్ద పిల్లవే నీకన్నా చెమరిస్తే నా గుండె చెరువైపోతుంది నువ్వెప్పుడు కంటి కనిపెట్ట మీ అక్క ఇప్పుడు పోవడమే నీతో తెగ తప్పులు చేసుకున్నప్పుడే చచ్చిపోయింది తెంచుకుంటే తెగేది కాదు రక్త సంబంధాలు తప్పుకోకు గట్టిగా వాళ్ళని కట్టుకొని అకువరించు మా అక్క పోయింది వాళ్ళకు మరో దిక్కు లేదు
అందుకని దిక్కులేని సవాల్ని తగలేయడానికి దిక్కులేని వాళ్ళని పోషించడానికి ఇక్కడేం దివాణాలు లేవు. పైగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళని మీ అక్క ఒట్టేసి వెళ్ళింది. మళ్ళీ వీళ్ళంతా ఇక్కడ తగలడ్డారు. చూడు, ఆ తచ్చిన దాని మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా ఇంట్లోకి నువ్వు రాకూడదు అంతే. ఆ మాట అంటారు మీరెవరు? ఇది నా ఇల్లు. ఆ మాట చెప్పాల్సి వస్తే చెప్పాల్సింది నా భర్త. చెప్తాడే నీ మొగుడు, చెప్తాడో వాడు బాబు చెప్తాడు. మర్యాదగా బయటకు వెళ్ళు. నా బిడ్డ నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏ కేసు వేస్తావా? కేసే కాదు, అవసరమైతే నా బిడ్డ కోసం ఊరే ఇస్తాను. వేయించు, ఈ నగలన్నీ మావి, అవన్నీ అక్కడి నుంచి మరీ వెళ్ళు. ఆగు, ఇంకో గాజేది? అది ఆయన, అది అమ్మ నీ అక్క సమ తగలేసావా? దేవత మీద నిందలేయడం అమానుషం. నర్రై, చేసిన వధ పని చాలక సిగ్గులేక సమర్థించుకుంటున్నావే, ముదనష్ట పేరుకు దాపరించింది. మహాలక్ష్మి కలకల్లా ఆడుతూ ఉండేది, అప్పుడు ఇల్లు ఎంత బాగుండేది. చూడమ్మా, మనిషి అన్నాక మరణం సహజం. డాక్టర్లు పోయారు, యాక్టర్లు పోయారు, లాయర్లు పోయారు, మంత్రులు పోయారు, ప్రధానమంత్రులు పోయారు. అంచేత మీరెవరు? అదే చెప్తున్నా, ఈ స్థలం కొని వెంకటప్పయ్య గారు పోయారు. పునాదులు వేసి ఆయన కుమారుడు శేషాచలం గారు పోయారు. ఇల్లు కట్టి ఆయన కుమారుడు సీతాపతి గారు పోయారు. ఖర్చులు చేయించి సున్నాలు వేసి ఆయన కుమారుడు గున్నేశ్వరరావు గారు పోయాడు. పోలేదు, ఉన్నారు. నేనే ఇంటి ఓనరా? ఏం కావాలి? ఇల్లు సక్రమంగా వాడుకుంటున్నారో లేదో చూద్దామని వచ్చాను. ఊరుకోమా, అద్దె కోసం వచ్చాను. మొదట్లో బడిపంతులకు ఇస్తే 2 నెలలు అద్దెక్కొట్టాడు, బ్రహ్మచారికి ఇస్తే 6 నెలలు అద్దెక్కొట్టాడు, ఓ నర్సుకి ఇస్తే అద్దెక్కొట్టి చప్పా చేయకుండా జట్కా పడుతూ లేచిపోయింది. అలా మాట్లాడకండి, నాకు 5 రోజులు టైం ఇవ్వండి, మీ బాకీ తీర్చేస్తాను. ఏమిటమ్మా తీర్చేది? మొదటి నెలలో 200 అద్దె కట్టింది, 2వ నెలలో 100 కట్టింది, 3వ నెలలో 50 కట్టింది, 4వ నెల 50 నన్నే అడిగింది. ఇది ఇల్లా ధర్మసత్రవా? ముందు డబ్బు కక్కండి. కక్కారు. ఏమిటా వెళ్ళకోలం? మా ఆవిడ చేస్తే ఒప్పుకున్నాను, మా కోడలు చేస్తే ఒప్పుకున్నాను, మా కూతురు చేస్తే ఒప్పుకున్నాను, నువ్వు చేస్తే నేను చచ్చే ఒప్పుకోను. ఇంతకీ ఏమిటి మీరు అనేది? ఇల్లు ఖాళీ చేయకపోతే పెట్టే బేడ చెంపు తప్పేలా మంచాలు కొంచాలు బయట గిరవటేసేస్తాను. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ముందు నోటీస్ వస్తుంది, తర్వాత పోలీసులు వస్తారు. ఎందుకు? తర్వాత బోన్ లోను, ఆ తర్వాత జైల్లోనూ ఉంటారు. నేను లాయర్ని. లాయరా అంటే ప్లేడరు, బిఏబిఎల్ చదివి నల్లకోటు వేసుకుని కోర్టుల్లో వాదిస్తూ ఉంటారు. వారా మీరు? మీ ఎవరు? ఇన్నాళ్ళు మీ అక్క చెప్పనేలేదే. అయితే ఇంక ఇల్లు ఖాళీ చేయరా? 5 రోజుల్లో మీ బాకీ తీర్చేస్తాను. మీ దయ, ఈ విషయం మా ఆవిడ తెలిస్తే అన్నం పెట్టదు, కూతురు తెలిస్తే కాఫీ ఇవ్వదు, కోడలు తెలిస్తే కొడుతుంది. కొత్త నువ్వు కొట్టు. అమ్మా లేదమ్మా, ఎట్ట కొట్టాలో చూపిస్తున్నా. మీరు వెళ్ళండి. అలాగే, నాకు పోలీసులన్నా జైళ్ళన్నా కోర్టులన్నా లాయర్లన్నా విపరీతమైన భయం, బ్రహ్మాండమైన గౌరవం. వస్తానండి. బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వయ్యా. చిత్తం రండి రండి రండి, చాలా అలసిపోయినట్టున్నారు, కూర్చోండి. ఒరే బంగారం, 5 స్థానాలు నీడు చూడు. అలాగేనమ్మా. ఏమిటండి అలా చూస్తున్నారు? రాగానే శిస్తు వసూలైందా, డబ్బెంత పట్టుకొచ్చారని అడగటానికి బదులు నా ఆరోగ్యం గురించి అడుగుతున్నామంటే ప్రళయం ఏమైనా ముంచుకొస్తుందా అని. ఊరుకోండి, ఎంతైనా మీ భార్యను కదా. పోలీలే, ఆ విషయం ఇప్పటికైనా గుర్తుకొచ్చింది, సంతోషం. అమ్మా సుహాసిని, కాఫీ పడరా అమ్మా. ఏమండి ఈ ఏడు పంటే వేశారు? చెరకు ధర బాగానే వలికిందిలే. అమ్మాయి పొలాలకు సంబంధించిన ఫైళ్లు ఉంటాయి, పట్టరా అమ్మా. అన్నట్టు మర్చిపోయాను, మన చిన్న బుల్లయ్య గారు అమ్మాయి పెళ్ళైపోయింది. ఇంకా కాలేదు, ఆ చేతిలో స్టాంప్ పేపర్లు ఉంటాయి, పట్టరా అమ్మా. ఇప్పుడు ఏమిటండి అవసరం? తర్వాత చూసుకుందాం, మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మాయి ఎక్కడరా? నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదండి. దాని అక్క తావు వెళ్ళొద్దు నాని దయ్యమని చెత్తు లేచిందండి. సావిత్రి పోయిందా? అంతా అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావన్నందుకు బిడ్డను ఒక మూల పారేసి, నగలు తీసి ఒక మూల పారేసి, ఈ జన్మలో నీ ముఖం చూస్తే కొట్టని వెళ్ళిపోయిందండి. అబద్ధం, నా కోడలు అలాంటిది కాదు. నువ్వే ఏదో అని ఉంటావు, చెప్పు ఎందుకు వెళ్ళిపోయి, ఎందుకు వెళ్ళిపోయి? దాని ఒళ్ళు కొద్దక్కి నోర్మోయి, నువ్వు ఆడదాని వేరా, అసలు మనిషి వేనా అని
నేను వాడు లేని సమయం చూసి అమాయకురాలు ఇంట్లోంచి గెంటేస్తావా? అంత అమాయకురాలేం కాదులేండి. అవసరమైతే కోర్టు చెక్కి నాకు ఊరే ఇస్తానని చెబుతూ చేసి వెళ్ళింది. ఆ అమ్మాయి అంత మాట అన్నది. ఒకవేళ అందంటే నువ్వే ఎంత క్షోభ పెట్టుంటావు, కడుపు మండి అలానే ఉంటుంది. మీరేమని అనుకోండి, అది ఈ గుమ్మంలో అడుగు పెట్టనని వెళ్ళింది. పెట్టదు, దాన్ని నేను రానివ్వను. నువ్వొకటే రానివ్వకపోవడానికి నేను చేతగాని వెతవని గనక ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న దుర్మార్గాన్ని భరించాను. బాబు, నా పేరు దేవరాజు అండి, మా బావగారి పేరు పోతరాజు అండి. చాలా సంతోషం, చాలా చక్కటి పేర్లు. ఆడు పరగడుపునే కత్తుకునే ఒకనే పొడి చేయండి. అంటే హత్య? దాన్ని మరీ అంత సింపుల్ గా చెప్తామంటే బాబు, పోలీసులకు ఫోన్ చేయలే? పోలీసులుగా ఫోనా? లేదండి బాబు, వాళ్ళని వచ్చి పట్టుకెళ్ళి పోక్లో ఇట్టారు. ఫోన్లే, దుష్ట శిక్షణ జరిగింది, అతకి జైలు శిక్ష పడుతుందో? జైలు శిక్ష అండి బాబు, ఏకంగా ఊరి శిక్ష చేస్తారంట. అయ్యో పాపం పాపండి బాబు, మీరు ఇప్పుడు వాదించాలి, ఆయన నిడిపించాలి, లేకపోతే నా చెల్లెలు దాని పిల్లలు ఆదేనండి, ఆడి పిల్లలు ఆడి పిల్లలు. అంతేగా మరి, మొగుడు ఎంత దుర్మార్గుడైనా. అది కాదండి బాబు, ఆలోచన నాయకమే పడిపోతారు. ఇప్పుడు హత్య చేశాడు అంటున్నావు, అంతకుండా ఎలా రక్షించబడ్డావయ్యా? ఏ అడిగినట్టు ఉంది, మీరు పేరు చదివింది అంతకుండా రక్షించాలి కదండి బాబు. మీ బావగారు విలాసంగా కత్తుచ్చుకుని రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆ ఎదురుగా వచ్చే వ్యక్తి ఆ కత్తి లాక్కుని కస 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 పొడి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాలి. అక్కడ నచ్చడమే నాకు నచ్చనా మరి? ఏంటండి బాబు? నా పేరు వాడ్రేవు సూర్యప్రకాశరావు, బిఏఎల్ఎల్బి. నేను న్యాయం కోసం ధర్మం కోసం పోరాడతాను. చూడు, వెళ్ళేటప్పుడు వాడికి ఒక 10 పైసలు వేసండి. కారణం బుద్ధులకు ఇక్కడికి వచ్చాను. ప్రకాశం సార్, మీరొచ్చారేమి సార్, కబురు చేస్తే నేనే. నీ సహాయం కోసం వచ్చాను సార్. నేను మీకు సహాయం చేయడం ఏమిటి సార్? ఏ చేయవా? రామరామ, నేను మీ ఇంట్లో వారాలు చేసుకుని చదువుకున్న వాడిని, నా ఫీజులు కూడా మీరే కట్టేవారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. ఇప్పుడు తీర్చుకునే సమయం వచ్చింది. చెప్పండి సార్, ఎంత పని అయినా చేస్తాను. ఇంట్లో గొడవలైనాయి, మా శంకరం భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఇక్కడే ఎక్కడో ఉంటున్నట్టు తెలిసింది. కాస్త వాకప్ చేయి, ఈ డబ్బా విడికి అన్నట్టు ఇది నా స్వార్జితం అని చెప్పు. హలో హలో, ఎవరు కావాలి? శంకరాన్ని. శంకరం బాబా, బాగా ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుంచే శంకరం బాబా. అమ్మా టంకాలు టంకాలు. అమ్మా, నేను ఇంట్లో కులాసాగా ఉన్నారా? కులాసానే. హాసిని బాబు? కులాసాగానే ఉన్నారు. ఏది హాసిన సరుపులు? అది నేనా కలిసి బజార్ వెళ్ళారు, రావడానికి ఒక గంట పట్టచ్చు. అయితే మళ్ళీ అట్లా ఫోన్ చేస్తాను. అలాగే అలాగే, దాంతో చెప్తారా? కొంప మునిగింది అల్లుడు. ఒకసారి మునిగాక ఎన్నిసార్లు మునిగినా ఒకటి. ఏమిటో చెప్పండి. ఢిల్లీ నుంచి అబ్బాయి ఫోన్ చేశాడు. బయటికి వెళ్ళిన చెప్పండి. అలాగే చెప్తాను. ఈసారి ఫోన్ చేస్తే ఫ్రెండ్తో వెళ్ళిందని చెప్పండి. ఫ్రెండ్తోనా? మగ ఫ్రెండ్ తో వెళ్ళిందని చెప్పండి. ఎందుకని అంత భయపడతారు? మగ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన ఆడదాన్ని అనుమానించవలసిన పని లేదండి. మరి సమానత్వం అంటే అదే కదండి. అందుకే కో ఎడ్యుకేషన్ కాలేజీలు అవిను. ఇలా కలిసి చదువుకోవటం వల్ల సంకుచితత్వం పోయి సమాన భావాలు ఏర్పడతాయి. నమస్కారం సార్. ఇంకో వీడే సార్, వీడే నా చెల్లెల్ని బలవంతంగా లేవ తీసుకుని. అబద్ధం సార్, మేము ఇద్దరు ఇష్టపడి. నువ్వు మరీ ఇష్టపడినట్టున్నావే, లాకెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకు వెళ్ళేందుగా సోమరం జైలు చేద్దామని? తీసుకెళ్ళరా సార్, మా చెల్లెలు తప్పులేదు సార్. షటప్, రిపోర్ట్ ఇవ్వడం వరకే మీ బాధ్యత, తర్వాత ఎవరిని ఏం చేయాలో మాకు బాగా తెలుసు. జీపు కింద పడితే సరదాగా ఉంది ఆడలే. ఏంటి జులుం? ఇది జులుం కాదు, డ్యూటీ. ఏది డ్యూటీ? అమాయకుని కాళ్ళు చేతులు వచ్చేసి గొడవలా తీసుకెళ్దామా? ఇంతకీ నువ్వేమవుతావే? మైండ్ యువర్ టంగ్ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ యామ్ ఎ లాయర్. అయితే ఏంటంట? చెప్తాను. అసలు ఏం జరిగింది? మీ ఇద్దరు ఇష్టపడి గుళ్ళో పెళ్లి చేసుకున్నావమ్మా, పోలీసులు పెళ్లి చెల్లదని అబద్ధాలు ఆడుతున్నారా? ఇన్స్పెక్టర్ మీరు అకారణంగా కొడుతున్నారు, లేకపోతే ముద్దెట్టుకోమంటా వెళ్ళి. అమ్మా మీ వయసు ఎంత అందండి, చూసారా? అమ్మాయి మేజర్. మేజర్ అయితే లేకపోతా. అసలు మీ దగ్గర వారెంట్ ఉందా? స్టేషన్ లో చూపిస్తాం. ఇంకా నయం పోస్ట్ లో పంపిస్తానని. చూపించాం ఏంటంట? చూడండి, మా మామగారు జడ్జ్, నా హస్బెండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నేను లాయర్. మీరు ఇలా తలకిక్కగా సమాధానాలు చెప్తే మీ మీద రిపోర్ట్ చేయాలి. జిరాలు కట్టమ్మా, రాత్రి అత్తని గడగడలు ఆడించేసి కొత్త దంపతులు ఏకం చేసేసేవిటగా. నా ఇంట్లో ఉంటున్న అమ్మాయి ఇది, నా ఇంట్లో అద్దెకు ఉంటున్న అమ్మాయి ఇది. బానే ఉంటుంది ఈ కలచోడు, అద్దంటే గుర్తొచ్చింది. ఇద్దుగానులేమ్మా గాబరే ఉంది, మా ఆవిడతో కూడా చెప్పేశా బంగారం లాంటి అమ్మాయి, మెళ్ళో బంగారాన్ని అమ్మేసైనా సరే. అదే అక్కడ దుమ్ము ఉంటుంది చూడమ్మా, దుమ్ము దుమ్ము, అది 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 అద్దే అద్దే. అద్దె గురించి నువ్వేం పొరపాటు చేసుకోకమ్మా, ఇద్దుగానులే అమ్మా. సుహాసిని, ఈ కలచోడు బాగున్నట్టుంది, నేను ఉంచేసుకుంటాను, ఏమనుకోకదమ్మా సుహాసిని. కర్మ కర్మ చంపుతున్నారు కదండి. అసలు ఈ అద్దె విషయం ఎవరికైనా పెట్టాడో కానీ చాలా గొప్పవాడు మా నాలాగా.
ఒక ఇల్లు కాదు స్మశానంలో సమాధి కూడా అద్దెకిచ్చేస్తారు కనకన అద్దే అబ్బా మీరు మీరా సుహాసిని గారంటే మీరేనా నిన్న సూపర్ బజార్ దగ్గర కనిపించారు ఈ విషయం మీరు నాతో చెప్పలేదే నా అది గురించేనా చదవాలని అనుకునే ఉంటున్నాయా వెళ్ళి కసి మంచిలు పడరా బాబు ఛే మీ మావగారు నా గురువు గారు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీ గురించి అన్ని విషయాలు చెప్పారు ఆ నా పేరు వాడ్రేవ్ సూర్యప్రకాశరావు అందరూ నన్ను చెకిన్ ప్లే అంటారు అంటే చెట్టు కింద ప్లేయర్ అన్నమాట కూర్చోండి మీరు ఎలా ఉన్నారో అడిగి రమ్మన్నారు నేను బాగానే ఉన్నాను బాబు మావగారు ఎలా ఉన్నారు ఆయన ఏమైనా ఉత్తరం రాశారా అన్నట్టు ఈ 1000 రూపాయలు మీకు ఇచ్చిరమ్మన్నారు వద్దండి డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఆయన ఆశీస్సులు చాలు మావగారిని ఏమి అనుకోద్దని చెప్పండి ఇది ఆయన కష్టార్జితం అని చెప్పమన్నారు బాంధవ్యాన్ని డబ్బుతో ముడియడం నాకు ఇష్టం లేదండి ఆయన మాట కాదనుకుండా ఈ బిస్కెట్లు తీసుకుంటాను అది కూడా తీసుకోమ్మా అద్దెకైనా పనికొస్తుంది అమ్మా మొత్తానికి మావగారికి తగిన కోళ్ళు అనిపించుకున్నారు మీ మీద నాకు గౌరవం పెరిగిపోతుంది నాకు విపరీతంగా పెరిగిపోతుంది అయ్యా మీ అద్దె రేపిస్తాం మీరు వెళ్ళండి చచ్చా అద్దె గురించి కాదమ్మా రోజు వచ్చి చూసి పోతూ ఉండడం గున్నేశ్వరరావు గారి బాధ్యత కదా ఎవరండి ఇతను ఇంటి ఓనర్ ఏమండి నాకు హెల్ప్ చేస్తారా ఏమిటి ఏం లేదు ఒక అద్దెలు కావాలండి అద్దెల్లా సత్యం అసలు ఎములాళ్ళు ఇంటి ఓనర్ గా పడతారేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని కాదు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు పెళ్ళయిందా కాలేదా పెళ్ళైతే ఎంతమంది పిల్లలు పెళ్లి కాకపోతే ఎంతమంది పిల్లలు మీరు అన్నం తింటారా గడ్డి తింటారా ఏమిటండి వెధవలు వెధవ కోసం మిమ్మల్ని కాదు రాత్రిపూట తొందరగా ఇంటికి రావాలి గేటు మెల్లిగా వేయాలి లైట్ మెల్లిగా ఆఫ్ చేయాలి మేకు మెల్లిగా ఎవరు కొడతా అండి వీళ్ళ మొహాల మండ మిమ్మల్ని కాదు వీటన్నిటికీ తోడు 6 నెలలు అడ్వాన్స్ వేరే మీకేం అభ్యంతరం లేకపోతే నాది లంకంత కొంప నేను ఒక్కనే మీకు మంచి అద్దెలు దొరికేదాకా మీరు అక్కడే ఉండొచ్చు ఇది మాత్రం మిమ్మల్ని కాదు శృతి పెంచేలా ఉన్నాడు పద నేను మళ్ళీ కొట్టనా గట్టిగా కొట్టాను బాబు గాల పెద్ద చాలు చాలు ఇక్కడే ఆ బాబు దిగనా కాళ్ళు ఇరుతాయి దిగండి బాత్రూమ్ అక్కడే బాబు నేను వంట ప్రారంభిస్తా నీకు వంట కూడా వచ్చా అయ్య బాబు అలా అడిగారు ఏంటండి వంట చేస్తే మగాడే చేయాలి నలభీమ పాకం అన్నారు గాని సీతా సావిత్రి పాకం అన్నారా ఎలాగూ ప్రాక్టీస్ లేదు కదా అని వంట ప్రాక్టీస్ డెవలప్ చేశారు మీకు వంట రాదని కాదండి అనవసరంగా మీకెందుకు శ్రమ అని శ్రమే ఉందండి ఇందులో ఇది నా అదృష్టం మీ మామగారు అదే మా గురువు గారు నేను లా చదువుకునే రోజుల్లో నాకు ఫీజులు కట్టేవారు నాకు పుస్తకాలు ఎరివిచ్చేవారు ఈ విధంగానైనా ఆ కుటుంబానికి సహాయం చేయడం నాకు తృప్తి మీరందరూ స్నానాలు చేసి రెడీగా ఉండండి ఈ లోపల జీలకర్ర అల్లం ఉల్లిపాయలు వేసి పెసరట్లు వేస్తాను అందులో పచ్చిమిరకాయలు బాగా దట్టిస్తాను తింటారేంటి అయ్యో పంచదార వేసుకోండి అంత సుకుమారులు అయితే ఎలాగండి అదేమిటండి పచ్చిమిరకాయ పేరు చెప్తే నోట్లో నీళ్లు రాలి కానీ కంట్లో నీళ్ళు తిరిగి ఏమిటి ఆయనకి అసలు కారం పడదు అలాగా నాకు అసలు కారం లేని ముద్ద దిగదు గుంటూరు వాణి కదండి అందుకే సంవత్సరానికి సరిపడా ఆవకాయ మాగాయి గోంగూర పండుమిరకాయ అన్ని నేనే స్వయంగా పెట్టుకుంటాను మీకు కాబోయే ఆవిడ చాలా అదృష్టవంతురాలండి అంటే పెళ్ళైన తర్వాత కూడా నేనే వంట చేసి గంజివార్చి కొంగుత్రం తిరగమంటారా ఏమన్నా పరువు నష్టం రావాలి వేయాల్సి వస్తుంది నేనా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అంటే పీపీని పట్టుకుని వంట చేయమన్నందుకు నిన్ను 10 దోష నేర కింద అరెస్ట్ చేసి ఏమిటండి ఎప్పుడు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తుంటారు మీ మనసు ఎక్కడ లేదా ఢిల్లీకి వెళ్ళింది ఓహో ఓ ఉత్తరముఖ రాసి పడేయకూడదు ఓహో
Thank you.
ఫిర్యాదు చాలు సాక్షాలు తేలేనని ఇదిగో పోతా పీచు ఇక్కడే ఉంది. మరే ఇది పెట్టెలో వేస్తే ఎగ్గురుకుంటూ ఊరు వెళ్ళిపోతుంది అన్నమాట. అదిగో వెళ్ళిపోయింది. హలో సార్. హలో. ఎనీ మెసేజ్? నో సార్. అంటే ఈరోజు కూడా ఫోన్ రాలేదు. థ్యాంక్ యూ. హలో, బుక్ కాల్ టు హైదరాబాద్ 62836. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఎవరు మాట్లాడేది? లీలా? ఇంట్లో అంతా బాగున్నారా? ఏది వదిలి పిల్లలు? వదిన, వదిలింట్లో లేదన్నయ్య, ప్రకాశం తోటి. ప్రకాశం ఎవరే? వదిన బాయ్ ఫ్రెండ్, లాయర్ ప్రకాశం అట. లాయర్ ప్రకాశమా? సరే, నేను మరో గంటలో ఫోన్ చేస్తాను. తన ఇంటికి వచ్చాక ఫోన్ దగ్గర ఉండమని చెప్పు. అలాగే అన్నయ్య. మీరు చెప్పమన్నట్టే చెప్పేశాను. ఎవరు మాట్లాడేది? నమస్కారం సార్, నేను గుమస్తానండి. అమ్మగారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి, ఫోన్ మాత్రం చేశారండి. నేను ఫోన్ చేసినట్టు చెప్పలేదా? పెద్దమ్మ గారు ఇచ్చారండి, ప్రకాశం గారితో చాలా ముఖ్యమైన పని ఉందని చెప్పండి. హలో, ఎవరండి? నమస్కారం బాబు, నేను బంగారాన్ని. అమ్మగారండి, చిన్నమ్మగారండి, ఇందాకే ఇంటికి వచ్చి ఇప్పుడే బయటకు వెళ్ళారండి. రెండు సార్లు మీరు ఫోన్ కూడా చేశారని చెప్పామండి. అయినా ప్రకాశం గారితో కలిస్తే ప్రపంచాన్ని మర్చిపోతారు కదండి. డబ్బు దాచుకో లేకపోయినా బుద్ధి మంచిది కదా అని మా అక్క కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ కట్టుబడితో లేచిపోయిందండి వెనకడికి. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళు ఏమనకూడదండి. ఎందుకైనా చెప్పొచ్చే తెలియంటే ప్రకాశం గారికి మన చిన్నమ్మ గారికి చాలా శిథిలమైన కలసం ఉంది కదండి. ఆ ప్రకాశం గారు ఇంటికి వచ్చారంటే చాలు, అదేంటో కానీ ఈరులో తెగ ఆనందం వచ్చేస్తుందండి. వాళ్ళు నవ్వుకుంటా భుజం భుజం రాసుకుంటే వెళ్తా ఉంటే నాకు మా చేత చిరాకు చెప్పదండి. మరి ఈ ప్రపంచంలో శత్రువులు నమ్మొచ్చు కానీ ఆడదని నమ్మకూడదండి. ఈ లోకంలో ఏ మగోడు పాడైపోయాడన్నా అందుకు కారణం ఆడదేనండి బాబు, ఆడదే. మీరు చాలా తప్పు చేసేసారండి. మీలాంటి దేవుడి కాబట్టి అలా అన్యాయం చేస్తా ఉంటే ఇక్కడ మాకు ఎవరికి అన్నా సహించడం లేదండి. అంతా దెంగెట్టుకుని బల్లులా అయిపోయామండి. ఆలోచించుకోండి బాబు, బాగా ఆలోచించుకోండి. మాణిక్యమా, మాణిక్యమా, ఎంత అన్యాయం జరిగిపోయింది మాణిక్యమా. చూసారా తల్లి, నా మాణిక్య నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అమ్మా, నన్ను దిక్కుని నన్ను చేసి వెళ్ళిపోయింది తల్లి. మాణిక్యమా, మాణిక్యమా, చూసారా బాబు ఎంత అన్యాయం జరిగిపోయిందో. దానికి నేనేం తక్కువ చేశాను బాబు. మాణిక్యమా, మాణిక్యమా,
ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి మామూలుగా నేను నిద్రపోయాం బాబు, మధ్యలో దానికి పుట్టిందో. వీళ్ళు అదే మగుడు పెడాలి ఎప్పుడైనా కొట్టుకునేవారా? అదండి, ఏ నాడు లేదండి బాబు, ఏ నాడు లేదు. మేం పచ్చగా కాపురం చేసుకోవడం చూసి వీధిలో పది మంది కళ్ళలో నిప్పులు పోస్తున్నారు బాబు. ఏడిస్తే పోయిన వాడు వస్తారా ఏమిటి? పాపం ఇతను భార్య హ్యాంగ్ చేసుకుంది, దూలానికి ఊరేసుకుందా అండి. ఇంతకీ మీరెవరు? అడ్వకేట్స్ లేండి, ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్. ప్రకాశం, అదిగో కార్డు వేలాడుతుంది చూసావా? ఊరేసుకుందాం అంటే అందట్లేదు. అవును, తాడు రెండు అడుగులు కూడా లేదు. ఊరేసుకుని స్టూల్ తన్నేస్తే బాడీ హైట్ లో వేలాడాలి కదండి ఎస్ఐ గారు. ఓ నాయన, పెళ్ళాన్ని నేను ఏడుతుంటే మధ్యలో ఈ సేవ పరీక్ష లేదు బాబు. ఈ హైట్ స్టూల్ అయితే గానీ అందుకోవడానికి వీలు కాదు, కానీ చుట్టుపక్కల ఎక్కడ అట్లాంటిది ఏది కనిపించడం లేదే. అంటే ఇది ఆత్మహత్య కాదంటారా? నెవర్, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎవరో పేకి పెసికి చంపి తాడుతో కట్టి ఉరేసుకున్నట్టు ఏర్పాటు చేశారు. ఇడియట్, చెప్పరా? చెప్పు, ఈ హత్యను వీరా చేశావు? చెప్పు. లేదు బాబు, నీ మీద ఒట్టు. చెప్పకపోతే కాళ్ళు చేతులు విరిచేస్తాను. చెప్పకపోతే ఉరి శిక్ష. అమ్మా రాస్కెల్, వెళ్ళాని ఉరేసి యాక్షన్ చేస్తావా? యాక్షన్ రే, వేసే డ్రైవర్కి పడిను. థ్యాంక్ యూ సో మచ్, పోతా. ఇట్స్ ఓకే, మనం అనుకున్నట్టుగానే ఈడే ఒక డెమో. నమస్కారండి, నేను తుపాకీ పత్రికి ఎత్తిపోతాను. చూసావా అల్లుడు, సిగ్గు ఎగ్గు లేకుండా పరాయి మగాడి పక్కన నిలబడి ఫోటో తీసుకుంది. చాలా మంచి పని చేసింది అత్తాజీ, మనం కష్టపడి విడదీసే శ్రమ తప్పింది. దీన్ని కత్తిరించి ఢిల్లీకి పోస్ట్ చేస్తే ఉందా పంచాయన? మీరు చాలా స్లో అత్తాజీ, నేను మొన్ననే కత్తిరించి పంపించాను. ఈ పాటకి మీ అబ్బాయి గారు చూసి ఆనందించి తనే బయలుదేరుంటారు, అది సత్యం. హలో, నేను శంకరాన్ని మాట్లాడుతున్నాను. హాయ్ సి, ఎవరు కావాలి? ఒక్కసారి నా వైఫ్ని పిలవండి. మీ వైఫా? వన్ మినిట్. చీర కట్టుకుంటున్నట్టున్నారు, అర్జెంటా? ఎస్. చాలా బిజీగా ఉన్నట్టున్నారు, వై డోంట్ యు ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ ప్లీజ్? ఇంతకీ నువ్వెవడివి? మీ ఆవిడ ఫ్రెండ్ని, ప్రకాశాన్ని, అదే వార్డ్ డ్రైవర్ సూర్యప్రకాశాన్ని. అది అది అదేమలే సార్, ఊరికే తా. నువ్వు వాడు కలిసి నా కొడుకుని కోడల్ని విడదీయాలని చూస్తున్నాను. ఐ సీ యువర్ హ్యాండ్, నీ అంత చూస్తాను. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నేనే శంకర్ అన్నానా? శంకరం, చెప్పు. అవునన్నా, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. ఏమిటి? మన సుహాసిని వింటున్నావా? మన సుహా హలో 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 నానా, ఎంతవరకు వచ్చింది? క్లైమాక్స్ వచ్చిందిరా. అమ్మో, అతనికి తెలిస్తే యాంటీ క్లైమాక్స్ అవుతుంది. అందుకే కదరా నీకు ఫోన్ చేసింది. రావు గారిని ఫాలో అవ్వు, సాధ్యమైనంత వరకు ఫోన్ చేయకుండా చూడు. ఫోన్ చేసే లోపల మాటన్నా పడిపోవాలి, లేదా మనిషి అన్నా పడిపోవాలి. మధ్యలో అవుతుందిరా యాక్సిడెంట్.
ఏమండి అన్నట్టు కోర్టు పని మీద మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకి? అవునండి. మీ వారి అడ్రస్ ఇవ్వండి, వెంటనే వెళ్ళి కలుస్తాను. నాకు కూడా ఆయన ఒకసారి చూడాలనుంది. వద్దులేండి, ఇక్కడ పిల్లలు నాన్నగారు ఒంటరిగా ఇబ్బంది పడతారు. భలేవారే, రండి బాబు. ఏపీ ఎక్స్ప్రెస్ లో నేను ఒక్కడిని 24 గంటలు జర్నీ చేయాలంటే బోర్ కొట్టి చస్తాను. మీరు కూడా వచ్చారనుకోండి, మీ వారిని మీరు చూసినట్టు ఉంటుంది, కోర్టు వ్యవహారాల్లో నాకు ఉన్న అనుమానాలు తీర్చినట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు నాకు జూనియర్ అనుకోండి. మరి ఇక్కడ పిల్లలు? పక్కింటి దొడ్డమ్మ గారికి పిల్లలంటే మహాప్రేమ, ఆవిడ చూసుకుంటుంది, ఏం పర్వాలేదు, మీరు బయలుదేరండి. నేను వస్తున్నటానికి ఒక ఉత్తరం రాస్తే? ఉత్తరమా? మీరు రాసిన ఉత్తరం ఆయనకి చేరేసరికి మనం వెళ్ళటం రావడం కూడా జరుగుతుంది. నా మాట విని బయలుదేరండి. గుమస్త గారు సార్, వెంటనే హాసన్ దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని చెప్పండి. అలాగే. ఊరు వెళ్ళారటండి, 4 రోజుల్లాగా తిరిగి రారట, ప్రకాశం గారితో కలిసి వెళ్ళారట. What is the room number of Mr. Shankar from Hyderabad? Just a moment, please. Thank you. He has vacated. Kalu chesa sarata. Abba. Inta kashtapadi vaste ila chesaru mee varu. Intiki velipoyi untara? Don't worry. Rendu rojulu manam velipothanga. Flight lo velluntaru. Ee paati intiki chere untarandi. Sorry. Mimmalu disappoint chesattu. It's all right. ఆడదొక్కపోతే రహస్యాలని విప్పి చెప్పదు, పోటుకొకటి చొప్పుని చెప్తుంది. అంటే నాకు తెలియని రహస్యాలు నీలో చాలా ఉన్నాయన్నమాట. ఆడదొక్కపోతే రహస్యాలని విప్పి చెప్పదు. ఆడదొక్కపోతే రహస్యాలని అర్జెంట్ గా వెళ్ళాను చూడండి. వెళుతురు గాని, 24 గంటలు రైలు ప్రయాణం చేసి వచ్చాం కదా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. స్నానం చేసి మీరు ఎప్పుడు వచ్చారు ఊళ్ళోక? ఈ ఇంటికా? మీకోసం ఢిల్లీ వెళ్ళొస్తున్నా. అవునండి, మేము అలా వెళ్ళాం, మీరు అలా వచ్చారు. బై ద వే, నా పేరు వాటరావు సూర్యప్రకాశరావు. ముద్దుగా అందరూ నన్ను చెకింగ్ ప్లే అంటారు. మీరు నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు మాట్లాడుతుండీ, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బాగున్నారా? ఇంటికెళ్దా? ఇంటికా? ఈ పరిస్థితుల్లోనా? పరిస్థితికి ఏమొచ్చింది? వివరంగా ఉత్తరాలు రాశాను, అందలేదా? నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను, అవి అందలేదుగా. అప్పుడు నేను ఇంట్లో లేనండి. తెలిసింది. బయటకు వచ్చేసాను. అది తెలిసింది. ఎందుకు వచ్చేసానో కూడా తెలిసి ఉంటుంది. మా అక్క చచ్చిపోతే వెళ్ళి చూడ్డానికి కూడా వీల్లేదండి. మీ అమ్మగారు వెళ్ళింది కానీ తిరిగి ఎందుకు రాలేదు? వచ్చాను కానీ రానివ్వలేదు. దాంతో నీ ఆత్మాభిమానం దెబ్బతిని నీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయా, అంతేగా? మరేం చేయమంటారండి? ఉన్న ఒక్క ఆసరా కూడా పోగొట్టుకుని అనుమతిస్తున్న వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాకు లేదా? ఏ, నేను లేనా? ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను పనిచేశాను. పసిబిడ్డను వదిలి వెళ్ళిపోయింది కూడా ఆ ధైర్యంతోనేనా? నేను వదిలేసి రాలేదండి, మీ అమ్మగారు తీసుకురానివ్వలేదు. ఎంతసేపు మా అమ్మ రానివ్వలేదు, మా అమ్మ రానివ్వలేదు అనడమే తప్ప పసిబిడ్డ ఏమైపోయినా నీకు అక్కర్లేదా? నువ్వు తల్లివి. అవును, తల్లిని. అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి బాబుని తలుచుకుంటూ కుమిలిపోని క్షణం అంటూ లేదు. ఆ బాధను తట్టుకోలేక మిమ్మల్ని కావలించుకుని గట్టిగా ఏడవాలని ఎంత పరితపించాను.
కన్నడ తెలుసుకోసం నేనంత అలమటించాను. నాకు తెలుసు, కానీ రుజువులు సాక్ష్యాలు తమంటే నీ తలనండి. రుజువులు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. పేగు తెంచుకు పుట్టిన పసిబిడ్డను గాలికి వదిలేసి సంపాదనలో పడ్డావని. నేను సంపాదిస్తుంది నా కోసం కాదండి, తల్లి లేని పిల్లల కోసం, మతి లేని మా నాన్న కోసం. ఎంతసేపు మీ నాన్న మీ వాళ్ళు అంటావే తప్ప కన్నబిడ్డ గురించి పట్టించుకోవే. మన బాబుని పట్టించుకోవడానికి నాన్నమ్మ తాతయ్య అయినా ఉన్నారు, కానీ వీళ్ళకి ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పండి. చూడండి, కన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే హక్కు మగాడికి గాని ఆడదానికి లేదా? హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు బాధ్యతల్ని మర్చిపోకూడదు. అయినా మాట పట్టింపు కోసం మాతృత్వాన్ని మర్చిపోయిన మనిషి వినవు. మీరు ఇంత సంకుచితంగా మాట్లాడతారని నేననుకోలేదు. అవును, నాది సంకుచితత్వం. మీ మెంటాలిటీ గలవాడిని. నేను నా వాళ్ళు నిన్ను రాసి రంపాన పెట్టే రాక్షసులు, కానీ నువ్వు మాత్రం దేవతవి, మానవతావాదివి, కరుణామూర్తివి. అక్క పిల్లల కోసం కట్టుకున్న మగుణ్ణి కన్న బిడ్డను వదిలేసుకోగలిగిన త్యాగమూర్తివి. సార్, మీరు అనవసరంగా తొందరపడుతున్నారేమో. ఎస్, నేను తొందరపడుతున్నాను. అయినా ఆవిడ గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. అన్నట్టు ఇందాకటి నుంచి అనాథలు అనాథలు అంటున్నావే, ఇప్పుడు మేము అనాథలమే. నా బిడ్డకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, మననే పోయాడు. కరుణ కరిగి భూమికి దిగిన బ్రతుకు వెలిగే తరుణి వలన చెలిని కలిమి మరువగలన దేని తిరుగు మెరుపులలన కరుణ కరిగి భూమికి దిగిన బ్రతుకు వెలిగే తరుణి వలన చెలిని కలిమి మరువగలన. చిరునగవుల ఇలా కురిసెను సిరి వెలుగులు పరవిరిసిన చిరునగవుల ఇలా కురిసెను సిరి వెలుగులు సొగసురమణి నిగని గమని మెరిసిన గని మురిసెను మది గలసెను వల్ల పుల మధువని దివిని తిరుగు మెరుపులన కరుణ కరిగి భూమికి దిగిన బ్రతుకు వెలిగే తరుణి వలన చిలిమి కలిమి మరువగలన.
మమ తల బులి మలచిన కల తళుకుమనిను చెలి కులుకుల మమ తల ఉలి మలచిన కల తళుకుమనిను చెలి కులుకుల సుగుణములను తరగని గని దొరికినదని ఎగసెను మది అరుదగు వరమిది తనదని దేవిని తిరుగు మెరుపుల కరుణ కరిగి భూమికి దిగిన బ్రతుకు వెలిగె తరుణి వలన చెలిమి కలిమి మరువగలన చెలిమి కలిమి మరువగలన చెలిమి కలిమి మరువగలన చెలిమి కలిమి మరువగలన ఆడవాళ్ళంటే జడ్జీలు కూడా పక్షపాతం అనుకుంటారు నోరు విప్పితే ఒట్టు మరి న్యాయదేవత కూడా ఆడదేగా సరదా కన్నాలండి అవును పార్టీ లేదా ఏం కావాలి చెప్పండి నాకేం కావాలండి బాబు అరకప్పు కాఫీ అరతలం మిక్సర్ అయితే పదండి పదండి యువర్ హానర్ ఐపీసీ 102 సెక్షన్ అనుబంధం వెడబాటు ప్రకారం భార్యాభర్తల బంధం కలువు పువ్వు చందమామ సంబంధం లాంటిది ముద్దాయి చందమామ కనిపించకపోవడం కానీ కలువు పువ్వు అలగటం కానీ నేరం కాదు కానీ యువర్ హానర్ నిజమండి మీ ఇద్దరి మధ్య కలతలు ఎండ తగిలిన మంచు తెరల్లా కరిగిపోవాలి మీ ఇద్దరు కలిసిపోవాలండి అందుకు నేను ఏం చేయాలన్నా సరే చేస్తాను నిజం ప్లీజ్ మీ ఎడబాటు నాకు భరించలేని బాధగా ఉంది దట్స్ ఆల్ యువర్ హానర్ సంభాయించు నా ప్రాణాలు తీసేస్తున్నాడు పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లోను నాన్నగారిని సేవాశ్రమంలోను చేర్పించాను ఆ సేవాశ్రమం ఎంత బాగుందో తెలుసా సిస్టర్ ప్యాట్రల్ అని చెప్పి నిజంగా దేవత ఒక్కోసారి నాకు తిక్క పుట్టినప్పుడు నేను కూడా పోయి అందులో చేరిపోదాం అనిపిస్తుంటుంది నీకే మైరాగం తిడుతూ ఉంటుంది అయితే ఇంకా నేను ఒకదాన్ని అన్నమాట ఒంటరిగా ఇలా నీకేమండి భర్త ఉన్నాడు పిల్లాడున్నాడు ఇల్లుంది ఒంటరితనం ఎంత భయంకరమైందో మీకు తెలియదు చిన్నప్పుడు తల్లి తండ్రి పోయాక నేను అనుభవించాను ప్లాట్ఫారాల మీద బతికాను వారాలు చేసుకుని చదువుకున్నాను ఇన్నేళ్ళు ఒంటరితనమే అనుభవిస్తూ వచ్చాను సాయంత్రం ఇంటికి వచ్చాక ఎంత సైలెంట్గా ఉంటుందో తెలుసా పాత బీరువాలు పాత వాసన కొట్టే ఫైల్స్ దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా ఒక్కనే జస్ట్ అలోన్ జస్ట్ అలోన్ వద్దు ఆ నరకం మీకొద్దు వెళ్ళండి వెళ్ళి హాయిగా కాపురం చేసుకోండి కానీ వాళ్ళు ఎన్ని దుర్భాషలాడి ఇంట్లోంచి గెంటేశారో తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది ఆఖరికి ప్రాణానికి ప్రాణమైన ఆయన కూడా నన్ను నిందించారు చూడండి నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాను ఇవన్నీ కామన్ థింగ్స్ అంటే స్వీట్ నథింగ్స్ అప్పుడప్పుడు ఇలాంటి గ్యాప్స్ ఆత్మీయతను మరింత పెంచుతాయి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంటికి వెళ్ళి పిల్లాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోదామని వద్దండి ప్లీజ్ పైగా ఆ రోజు మీ ఆయన మిమ్మల్ని రమ్మనే బతిమాలారు అఫ్కోర్స్ మీ బాధ్యతలు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేశాయి ఇప్పుడు మీకు ఏ బాధ్యతలు లేవుగా కోపంలో ఆయన మాట అన్నా ఈ పాటికి రియలైజ్ అయ్యే ఉంటారు పైగా మీరు వెళ్ళకపోతే అందరికంటే బాధపడేది అన్యం పుణ్యం ఎరుగని ఆ పసివాడు ఎవరో నా జీవితాన్ని శాసించడం ఏమిటి
నా భర్త నా ఇల్లు నా పిల్ల వాళ్ళ మీద నాకు హక్కు ఉంది దట్స్ ద రైట్ స్పిరిట్ కమ్ ఆన్ నేను చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండగా ఆత్మీయుల సలహా ఇచ్చావు పొన్న అక్క పోయింది ప్రకాశం నేను చూస్తే నాకు తోబుట్టు దొరికాడా అనిపిస్తుంది థాంక్ యూ వెరీ మచ్ నాకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతసేపు నేను ఒంటరితనం గురించి మాట్లాడాను కదా నో నేను ఒంటరివాణ్ణి కాదు నాకు తోబుట్టు ఉంది బావున్నాడు అల్లుడున్నాడు నేను ఒంటరివాణ్ణి కాదు కళ్ళము నీళ్ళు వస్తున్నాయి కదా రామా వెళ్దాం దా కమ్ ఆన్ ఊరుకోయ బాబు నీ వల్ల రాత్రులు రోజు నిద్ర లేకుండా అయిపోతున్నాను ఇదిగో మళ్ళీ ఏడ్చావంటే చంపేస్తాను ఊరుకో ఊరుకోబట్టుటే మొగుడు పిల్లాడ అన్న స్మృహం ఉంటే నువ్వు గడప దాటి వెళ్లేదాన్ని కాదు నీకు కావలసింది నీ అక్క నీ తండ్రి ఆ దిక్కుమాల పిల్లలును ఏ ఉన్నట్టుండి ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయా నెల నుంచి నీ పిల్లాడు పాల కోసం గుక్కట్టి ఏడుస్తూనే ఉన్నాడు అది పట్టించుకున్నావా నిన్ను కట్టుకున్న నేరానికి మనశ్శాంతి లేక మేడ మీద పడి ఏడుస్తున్నాడు నా కొడుకు అది పట్టించుకున్నావా నిన్ను వాణ్ణి చూసి ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలేశారు ఆయన ఆయన శవాన్ని చూడ్డానికి కూడా నీకు తీరిక లేకపోయింది నిజంగా నాకు ఆ విషయం తెలియదు అత్తయ్య నోర్మై అవునులే రంకుమగుడితో ఊరేగా దానివి నీకెలా తెలుస్తుంది ఆఖరికి నా పసుపు కుంకుమలు కూడా మింగేశావు ఇప్పటికైనా నీ కళ్ళు తల్లపడలేదా వెళ్ళు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళు అన్నీ అవే సర్దుకుంటాయి పద పదమ్మా పద అదేంటయ్యా బాబు సోడా తాగినట్టు తాగేశావు ఇదిగో నీకు త్వరలోనే గుండె ఆగిపోతుంది పోతే పండితులు యదగుండ్లు ఫుల్ బాటిల్ తాగేసి మర్డర్ చేసిన యదవని ఇది నాలుగు కూడా తడపలేదు ఇంతకీ నాతో పనేంటి చాలా పని ఉందయ్యా బాబు ఒరిజినల్ గా నేను రౌడీ యాదవ్ అనుకో ఇప్పుడు పెద్ద మనుషులు మాట్లాడుకుందాం మీ ఇంట్లో ఉంటుందే ఆ పిల్ల దానికి మా ఊరేలే కాస్త మర్యాదగా ఏదో సనుకొద్ది అలా మాట్లాడాను మాకు మాకు చాలా వ్యవహారాలు జరిగినాయిలే ఆ స్టోరీలు నేను హీరోని ఆ తర్వాత దాన్ని ఉప్పేర్ర పెళ్ళాడటం ఇదాన్ని వదిలేయటం తర్వాత నువ్వు చేపట్టడం ఇదాన్ని నాకు వదిలి నన్ను దౌడ మీద కొడతావట్రా రే కుర్ర పేడర్ నా కొడక నీ గుండెల్లో కొడతాను కాసుకో హలో ఫ్రెండ్ తోట వాళ్ళని అడిగి పండు కోసుకుంటానంటే ఇస్తాడా ఒకవేళ ఇచ్చినా అదంత రుచిగా ఉంటుందా దొంగతనంగా కోసుకోవాలి కొరుక్కు తినాలి ఓకే కమాన్ కరెక్ట్ నువ్వెవడవయ్యా వాళ్ళకి శత్రువుని నీకు మిత్రుణ్ణి చేర్స్ ఫర్ ద హెల్త్ ఆఫ్ గవర్రాజు అంటే గవర్రాజు ఆరోగ్యం కోసం నా ఆరోగ్యానికి ఏదయ్యా బాబు ఉక్కు ముక్కలాగా ఉంటేనే పోనీ ఆరోగ్యం కోసం కాదనుకో ఆనందం కోసం అలా అన్నా బాగుంది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను దానికోసం
ఎప్పుడు ఏదో కడ్డు సబర్క ఫల్ మీటా హోతా హై అంటే ఉర్దూలో సామెతలే అంటే వేచిన కొద్దీ పండు తీయదనం పెరుగుతుంది అని అది సరే మధ్యలో చెట్టుకింద పేడర నాకొడుకొకడో ఈయన్ని ఎప్పుడో నడి రోడ్డు మీద నరికి అవతల పారేస్తాను శుభమాన అందమైన అమ్మాయిని అనుభవించబోతూ రక్తపాతం గురించి ఎందుకయ్యా నీకు తెల్లయ్యా బాబు మొన్నాడికి నాకు పెద్ద గొడవ అయిపోయింది అదేదో చేతమూరైనట్టు ఈడేమో లచ్చంసమైనట్టు మాట్లాడేసా సరిగత మందు పోయి ఏంటది ఏం లేదు ఏంటో చెప్పకూడదు ఏంటి అబ్బే ఏం లేదు దిశ ఎక్కడానికి కాదు కాదు మరి ఏంటది విషయం ఇష్టం ఏసం అయితే నువ్వు కలుపు తాగేస్తావేంటి శ్లోపాయసం సరిగ్గా గంటలో తెచ్చిపోతా వద్దు నా మాట విను ఏమిటది పాయిజన్ ఎస్ గంటలో చచ్చిపోతాను కదూ ఎస్ ఇయాల దానంతు తేల్చి పారేస్తాను అబ్బాయ్ ఆగాగాగా ఏంటి ఎక్కడికి ఎక్కడికైతే నీకెందుకు ఆ ఇంటికే ఉన్న నన్ను కూడా తీసుకెళ్తావని ఆ కొరదు లేదు అదే నీతో ఉంటుందే దాంతో కొంచెం పని ఉంది ఏంటా పని ఆహా కొర్రోడివి పైగా లాయర్వి బాధపడతావు ఈ రాత్రికే నన్ను ఇంటికి రమ్మంది యూస్ కౌంటర్ నువ్వున్న స్నార్ది నీ దగ్గర పెర్మనెంట్ గా ఉంటుంది అనుకోకు నాలాటాడు దగ్గర కూడా ఖాతా పెట్టేస్తుంది ఏం కుసరా నిన్ను నా ఒంటిమి చేస్తావరా సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి సరిగ్గా 7:30 గంటలకి గవర్రాజు అనబడే వ్యక్తిని వాడ్రైవ్ సూర్యప్రకాశరావు అనబడే ఈ ముద్దాయి దారుణంగా హత్య చేశాడు కాబట్టి ఐపీసీ సెక్షన్ 302 కింద చార్జెస్ ఫ్రేమ్ చేసి విచారణ జరపవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను నువ్వు ఈ నేరం చేశావా ఈ కేసు నువ్వే వాదించుకుంటావా నో నో పోనీ నీ తరఫున ఈ కేసు వాదించడానికి ఎవరైనా ఉన్నారా యువర్ ఆనర్ ఐ యామ్ ఫైలింగ్ మెమో ఆఫ్ అపియరెన్స్ ప్రాసిక్యూషన్ వారు ధర్మసాక్షుల్ని 16వ తేదీన ప్రవేశపెట్టవచ్చు ఈ కేసు ఫిబ్రవరి మాసం 16వ తేదీకి వాయిదా వేయడమైనది అయితే ఆ ప్రకాశం గడి కేసులో నువ్వు కలత పుచ్చుకున్నావు అన్నమాట కాదు న్యాయాన్ని గెలిపించాలని ధర్మం దారి తప్పకూడదని ఈ కేసు టేకప్ చేశాను దారి తప్పిన కేసులు దిద్దడానికి మనం సరైన ధరలు ఉంటాయిగా ఉన్నానని నా నమ్మకం నమ్మకం కాదు అది నీ అహంకారం ఆత్మవిశ్వాసాన్ని మీరు అహంకారం అనుకుంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్ పెద్ద ఆదర్శ మహిళ మాట్లాడుతున్నావే నీ సంగతి నాకు తెలియదనా నిజంగా నా గురించి మీకు తెలియదు మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికి నేనెంత గౌరవిస్తున్నానో మీకు అస్సలు తెలీదు
అదే నిజమైతే నువ్వు ఈ కేసు టేకప్ చేయవు చేయలేవు చేయకూడదు బికాస్ యు నో దట్ ఫెలో ఆ వాడ్రేవ్ సూర్యప్రకాశరావు తప్పు చేశాడు తెలిసే చేశాడు అది నీకు తెలుసు అయినా అతన్ని రక్షించాలని నువ్వు ఎందుకు అతను నిరపరాధి కాబట్టి అది కాదే అతను నీకు బాగా కావాల్సిన వాడు కాబట్టి వాడంటే నీకు మోజు క్రేజ్ మీరు మాట్లాడేది యథార్థం ఆ న్యాయదేవత కూడా నమ్మి తీరాల్సిన పచ్చి నిజం ఎగ్జాక్ట్లీ మీరు విన్నవన్నీ అచ్చం న్యాయదేవతలాగే విన్నారు కళ్ళకు గంతులు కట్టుకు మరీ విన్నారు ఎంతైనా న్యాయమూర్తులు కదా మీరు మీకు చెప్పుడు మాటలు వినే చెవులే గాని నిజాన్ని గమనించే నేత్రాలు లేవు ఉన్న వ్యాపోహలన్నీ నల్లగొడ్డతో మూసుకుపోయాయి దయచేసి ఆ నల్లగొడ్డను తొలగించి నా కళ్ళకు గంతులు కట్టాలని ప్రయత్నించింది నువ్వు నా దగ్గర నుంచి నిజం దాయాలని చూసింది నువ్వు నన్ను కాదని ఆ ప్రకాశం గాడితోటి వెళ్ళిపోయిన రోజే నువ్వు ఎంతటి గొప్పిల్లాలివో నాకు బాగా తెలిసింది నీ తెర వెనక భాగోతం నీ తప్పుడు పురాణం గురించి ఇంకా చెప్పంటావా ఏమండి అసభ్యంగా మాట్లాడి నన్ను ఇక చెత్తవ చేయకండి మీ మీద నాకున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి ఇలాంటి మాటలు నా నిర్ణయాన్ని మార్చవు మార్చలేవు రేపు నిన్ను కోర్టులో ఓడించి ఆ ప్రకాశం గాడిని జైల్లోకి నెట్టిస్తే గాని నా కడుపు మంట చల్లారదు ఓకే మనిద్దరి మధ్య సంఘర్షణకి న్యాయస్థానాన్ని వేదికగా మారుస్తానంటే మిమ్మల్ని కోర్టులో కలుస్తాను ఒప్పించి ఓడిస్తాను ఇంపాసిబుల్ నిన్ను వ్యక్తిగా గెలవలేకపోవచ్చేమో గాని కోర్టులో నిన్ను గెలిచే తీరుతాను దట్స్ మై ఛాలెంజ్ కోర్టులో మీరు ఓడినా బ్రతుకులో మనం గెలవాలనే ఆశ ఆశయం ఇట్స్ మై ఛాలెంజ్ యువర్ ఆనర్ ప్రాసిక్యూషన్ తరఫున మొదటి సాక్షి నీ పేరు సముద్రాలండి నువ్వేం చేస్తుంటావు పిల్లి కొట్టండి ఓహో సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 7:30 గంటలకు నువ్వేం చేస్తున్నావు కొట్టులోనే ఉన్నానండి ఈ ముద్దాయి హత్య చేస్తుండగా నువ్వు చూసావు కదూ నేనా అవును నువ్వు చూసావు నేను నువ్వు చూసావు కదూ అది చూసావు ఇతనే హత్య చేశాడని చెప్పమని ప్రాసిక్యూషన్ వారు సాక్షిని బలవంతం చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది ఇట్స్ ఎ లీడింగ్ క్వశ్చన్ నో యువర్ ఆనర్ షి డజంట్ నో వాట్ అబ్జెక్షన్ సస్టైన్ థాంక్యూ యువర్ ఆనర్ ఓకే హత్య జరిగిన ప్రదేశానికి నువ్వు ఎందుకు వెళ్ళావు చంపేస్తాను పొడి చేస్తాను అని ఇతను కేకలేస్తుంటే వెళ్ళానండి అక్కడ నువ్వేం చూసావు రక్తం అడుగులో గవర్నరాజు గారు గిలగిలా కొట్టుకుంటున్నాడండి పక్కనే ఇతనేమో కత్తి పట్టుకుని గడగడ ఒడిగిపోతున్నాడండి దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఎస్ఐ గారు ఫలానా చోట హత్య జరిగిందని మీకెలా తెలుసు ఓ మనిషి ఫోన్ చేశాడండి అలా ఎక్కడి నుంచైనా ఫోన్ చేస్తే ఆ విషయం నిజమో కాదో తెలుసుకోకుండా వెళ్లడం సాంప్రదాయమా తరచూ హత్య జరిగిన స్థలాల్లో బాధ్యత గల పౌరుడు ఎవరైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం రివాజు కానీ వాళ్ళు పేరు చెప్పరు ఎందుకంటే తాము ఇరుక్కుంటామేమోనన్న భయం చేత అక్కడ మీరేం చూశారు రక్తం మరుగులో హతుడు చేతిలో కత్తితో హంతకుడు దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్ డాక్టర్ సెప్టెంబర్ 9వ తేదీ జరిగింది హత్య అని చెప్పగలరా అది ఖచ్చితంగా హత్య నో డౌట్ ఇట్స్ ఎ మర్డర్ ఏ ఆయుధంతో హత్య చేయబడ్డాడు ఐరన్ రాడ్తో ముద్దాయి చేతిలో ఉన్న కత్తి మీద వేలిముద్రలు పరిశీలించారా పరిశీలించడం జరిగింది ఏం తేలింది కత్తి మీద వేలిముద్రలు ముద్దాయి చేతి వేలిముద్రలు ఒకటేనని తేలింది దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్ నీ పేరు సముద్రాలు కదా చెప్పాను కదండి నీకు ఒక కిల్లి కొట్టుంది కదా చెప్పాను కదమ్మా సెప్టెంబర్ 9వ తారీఖు రాత్రి 7:30 గంటలకు నువ్వు కేక విని హత్య ప్రదేశానికి వెళ్ళావు కదా చెప్పాను కదమ్మా పోలీసులకు నువ్వే ఫోన్ చేసావు కదా చెప్పాను కదండి అరే బాబు నేను చేయలేదండి వాళ్ళే వచ్చేశారు అంటే అక్కడ హత్య జరుగుతుందని ముందే తెలిసి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారన్నమాట చూడండి ఎస్ఐ గారు ఫలానా స్థలంలో హత్య జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు ఓ వ్యక్తి ఫోన్ చేశాడండి ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు మీరు కనుక్కోలేదా కనుక్కునే లోపలే ఫోన్ కట్ చేశాడండి మీరు అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది నెత్తురు మడుగులో హతుడు ఉన్నాడు ముద్దాయి చేతిలో కత్తితో తనే సరెండర్ అయ్యాడు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నాం అంటే ముద్దాయి పారిపోకుండా హత్య జరిగిన స్థలంలోనే నిలబడ్డాడు ఆ కత్తిని మీరు స్వాధీనం చేసుకున్నారు అవును హత్య ఆ కత్తితోటే జరిగిందని మీరు చెప్పగలరా ఆ విషయం డాక్టర్ రిపోర్ట్స్ లో ఉంటుంది థ్యాంక్ యూ
సెప్టెంబర్ 9వ తారీఖు రాత్రి గవర్రాజ హత్య ఖచ్చితంగా ఎన్ని గంటలకు జరిగిందో చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు మేడం. 2-3 గంటల తేడాలో చెప్పొచ్చు. బహుశా ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు? బిట్వీన్ 7 అండ్ 9. 7-9 గంటల మధ్య. ఆహా. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హత్యుడు దేని మూలంగా మరణించాడని తేలింది? అదే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. తలపైన బలమైన గాయం వల్ల గాని పాయిజన్ వల్ల గాని లేక రెండిటి వల్ల గాని జరిగి ఉండొచ్చు. అంటే హత్య జరగడానికి ముందే అతని మీద విష ప్రయోగం జరిగి ఉండాలి. ఉండొచ్చు మేడం. ఆ హత్య జరగడానికి ముందు అతను తాగి ఉండడానికి ఐ మీన్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేశాడని రిపోర్ట్ లో ఏమైనా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. హిస్ స్టేట్మెంట్ ఇస్ నాట్ రిలెవెంట్. హత్యకి అతని తాగుడికి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. చూడండి, ఆ సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? ఓకే, ఐ రిఫైన్ మై క్వశ్చన్. హతడు విషం ద్వారా కూడా మరణించి ఉండొచ్చునంటున్నారు. ఆ విషయాన్ని విస్కీలో గానీ బ్రాండీలో గానీ కలిపి తాగి ఉండొచ్చు కదా? ఉండొచ్చు మేడం. ఆ విషయమే తెలుసుకుందామని. డాక్టర్, తల మీద గాయం తగిలిందన్నారు, అది ఏ వైపున తగిలింది? ఎడమ వైపు, లెఫ్ట్ సైడ్. అతని శరీరం మీద మరేమైనా గాయాలు ఉన్నాయా? అతని కుడివైపు ఛాతీ మీద కొంచెం చీరికిపోయి ఉంది. చూడండి డాక్టర్, తల మీద బలమైన గాయం తగిలిందన్నారు, అప్పుడు స్కల్ పొజిషన్ ఎలా ఉంది? చిట్లిపోయి ఉందా, చీరుకులుందా? ఐ మీన్ వాజ్ ఇట్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ ఆర్ లాసరేటెడ్ ఇంజరీ? చిట్లిపోయి ఉంది, ఇట్స్ లాసరేటెడ్ ఇంజరీ. సో ఇట్ వాస్ డెఫినెట్లీ నాట్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ కాస్డ్ బై షార్ప్ వెపన్. yes. యువర్ ఆనర్, అంటే హత్య ప్రదేశంలో ఎస్ఐ గారు రిపోర్ట్ చేసుకున్న ఎగ్జిబిట్ నంబర్ 1 కత్తి. కత్తి ద్వారా గాయం అయితే తల చీరుకుని ఉండాలి. ఇట్ షుడ్ హావ్ బీన్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ. కానీ డాక్టర్ గారి రిపోర్ట్ లో తల చిట్లినట్టు స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి హత్తుని తల మీద గాయం బ్లంట్ ఆబ్జెక్ట్, అంటే కర్ర వల్ల గాని ఇనుప ఓచు వల్ల గాని సంభవించి ఉండాలే తప్ప కత్తి వంటి షార్ప్ వెపన్ తో జరగడానికి వీల్లేదు. కనుక ఈ హత్య ప్రీ ప్లాన్డ్ గా ముందుగా వేసిన పథకం ప్రకారం జరిగిందే తప్ప ఈ హత్యకి వాడ్రేవు సూర్యప్రకాశానికి ఏ విధమైన సంబంధం లేదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. కోర్టు ఇస్ అడ్జర్న్డ్. వీళ్ళెలా ఊరక పెట్టలో కూడా తెలియటం లేదు. ఏమిటెలా, పాపం బాబు ఏడుస్తున్నట్టు ఉన్నాడు, ఎత్తుకురా సరదా శేఖర్ తీసుకెళ్తాం. వీడా వీడెందుకు మన మధ్య పానకంలో పుడకలాగా? అప్పుడప్పుడు పుడకలు కూడా తగులుతూ ఉంటేనే పానకం రుచిగా ఉంటుంది. మీతో పిల్లాడెందుకు? కిడ్నాప్ చేస్తున్నావు తాజీ. కిడ్నాపా? 30 లక్షలు ఇవ్వందే వీళ్ళిద్దరిని వదిలిపెట్టాను. మా అల్లుడికి ఎప్పుడు తమాషాలే. హలో, డబ్బులు లెక్కెడుతున్నారా అత్తాజీ? లేదయ్యా, 24 గంటలు డబ్బేనా? 24 గంటలే కాదు, 48 గంటలు నా ధ్యాస డబ్బు మీదే అన్నట్టు 30 లక్షలు రెడీ చేశారా? 30 లక్షలా? ఎందుకు? నేను చెప్పాను కదా అత్తాజీ, మీ పిల్లల్ని తీసుకువెళ్తున్నాను, డబ్బు ఇస్తే గానీ విడిచిపెట్టనని. వేణా కొలను అడకల్లుడు. నే అనుకున్నది అనుకున్నట్టు చేస్తానన్న సంగతి మీకు బాగా తెలుసు. చంపడానికి ఇంకా గంట టైం ఉంది, వెంటనే డబ్బు తీసుకో. నేనేం చెప్పినా నవ్వుతూనే చెప్తానని, చెప్పింది కరెక్ట్ గా చేస్తానని మీకు బాగా తెలుసు. కాబట్టి గంట టైం ఇస్తున్నాను, సరిగ్గా గంట మాత్రమేకు. మీరు కేసు విత్డ్రా చేసుకోలేదనుకోండి, వీడు ఇలాగే ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడు పాపం. ఆ తర్వాత నీ ఇష్టం. వాల్మీకి నగర్లో మా ఇంట్లోంచి నక్కయ్య గారు, ఇంటి నెంబర్ 19 అండు. సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. సరిగ్గా గంట లోపల మీరు నాతో కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పాలి. గంట దాటి ఒక క్షణం లేటైనా లాభం లేదండు. మీ పసిపిల్ల వాడు ఏడ్చి ఏడ్చి అస్థిపంజరంగా తయారయ్యి మీకు అందజేయబడతాడు. ఆ దుర్మార్గుణ్ణి నమ్మి కొరివితో తల గొక్కున్నాను. దేవతలాంటి కోడల్ని ఇంట్లో అంచు గెంటి చేశాను. ఆయన అన్నట్టు
నాకు పుట్టగతులు లేవురా, పుట్టగతులు లేవు. నాయనా నువ్వు వెళ్ళి నీళ్ళని పిల్లాన్ని ఎలాగైనా కాపాడి తీసుకురా. వెళ్ళు నాయన. నేను అనుకున్న పని అనుకున్న టైంకి చేయకపోతే మహా చిరాగ్గా ఉంటుంది. టైం చూడు, 4:30 అయిపోయింది. 5 గంటల వరకు చూడు. ఆ తర్వాత ఈ కుర్రాడు కట్టు విప్పేసి ఈ పాలు పట్టింది. మగాడు మీకు చూడలేదు కదూ, పాలుగారే బొగ్గరు చూసుండే. 1:15 మీ వాళ్ళొస్తే సరే, లేకపోతే 5 అందమైన అబ్బాయిలు అందంగా రుచి చూపిస్తారు. Come on!
సుహాసిని నీ చెయ్యి ఇలాగ ఇవ్వమ్మా